श्री श्री राधा दामोदर भगवान की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। सीताराम लक्ष्मण हनुमान की जय। लक्ष्मी नरसिंहदेव भगवान की जय। गिरिराज महाराज की जय। श्रील प्रभुपाद की जय। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोप कुमाराय गोविंदाय नमो नमः। नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजांगवी। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे। नमो ओम विष्णुपादाय कृष्ण प्रेषाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। ओम अज्ञानातिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। वाञ्छाकल्पतरो व्ययश्च कृपासिन्धुभयेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंतकोटि वैष्णववृंद की जय। గత ఆదివారము మనం ఉపదేశామృతం నుంచి చర్చిస్తున్నాము. సో ఈ ఆదివారం కూడా అదే కంటిన్యూ చేసేద్దామని ఐ హావ్ టేకెన్ అప్ ద ఫోర్త్ శ్లోక. సో యూ కెన్ రిపీట్ బిహైండ్ మీ. దదాతి ప్రతిగృహణాతి గుహ్యం అఖ్యతి పృచ్ఛతి भुंते भोजायते चैवा सद्विधं प्रीतिलक्षणम्। ఐల్ టెల్ ద మీనింగ్. కానుకలు ఇవ్వడము, ఇచ్చినప్పుడు పుచ్చుకోవడము, విశ్వాసంతో మన మనోభావాలను వ్యక్తపరచడము, విశ్వాసంతో సమాధానాన్ని అడగడము, ప్రసాదాన్ని గ్రహించడము, ప్రసాదాన్ని ఇవ్వడము అనేవి భక్తులు ఒకరితో ఒకరు పంచుకొని ఆరు ప్రేమైక లక్షణాలు. పరస్పర భక్తులు ఎలా ఉండాలి, ఆ ఆరు ప్రేమైక లక్షణాల గురించి చెప్తున్నారు. వ్యాఖ్య: ఈ శ్లోకంలో శ్రీల రూపగోస్వామి ఇతర భక్తుల సాంగత్యంలో భక్తియుక్త సేవను ఆచరించడం ఎలాగా అని వివరిస్తున్నారు. ఆ కార్యలు ఆరు రకాలు. భక్తులకి కానుకలు ఇవ్వడము, భక్తులు ఏదైనా తిరిగి ఇస్తే దానిని స్వీకరించడము, భక్తులతో మనసు విప్పి మాట్లాడడము, భగవంతునికి చేసే గుహ్యమైన సేవలకు సంబంధించిన ప్రశ్నలు అడగడము, భక్తులచే ప్రసాదాన్ని గౌరవపూర్వకంగా స్వీకరించడము, భక్తులకి ఆదరణతో ప్రసాదాన్ని ఇవ్వడము. అనుభవం గల భక్తుడు వివరిస్తే నూతన భక్తుడు అతని నుండి నేర్చుకుంటాడు. గుయ్యమఖ్యతి ప్రచ్ఛతి అనే దానికి ఇదే అర్థము.
భక్తుడు ప్రసాదాన్ని పంచిపెట్టినప్పుడు భక్తియుక్తమైన సేవాతత్వాన్ని పెంపొందించుకోవడానికి శుద్ధ భక్తుడు నుండి భగవంతుని అనుగ్రహంగా మనం ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. మనం కూడా శుద్ధ భక్తుల్ని మన గృహానికి ఆహ్వానించి వారికి ప్రసాదాన్ని ఇచ్చి సర్వ విధాలుగా వారిని సంతృప్తిపరచాలి. భుంక్తే భూజాయతే చైవ అంటే ఇదే అర్థము. అయితే గత ఆదివారము మనము చర్చించాము, ఇక్కడ ఈ నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, దాని ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి, ఉపదేశామృతము. ఉపదేశం అంటే సూచనలు ఇవ్వడం, ఉపదేశాలు ఇవ్వడము. రూప గోస్వామి ఈ ఉపదేశాలని భక్తుల కోసం రాశారు. ఒక భక్తుడు ఎలా ఉండాలి, మనం ఏదైనా ఆఫీస్ జాయిన్ అవుతే ఆ ఆఫీస్లో డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేయాలి, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, మనకు ఒక చట్ట ఒక ఇది వాళ్ళు మనకి ఇస్తారు బుక్. అలానే మనం భక్తి జీవితంలో వస్తే మనం అసలు ఎలా ఉండాలి భక్తుల్లాగా, దానికి ఏదో ఒక రూల్స్ బుక్స్, ఇదొక సూచన పుస్తకం అన్నమాట. సో ఈ సూచన పుస్తకంలో టోటల్ 12 శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే ప్రథమ శ్లోకంలో రూప గోస్వామి అంటున్నారు, ఎవరైతే తన ఇంద్రియాలని నిగ్రహించగలుగుతారు అలాంటి వాళ్ళు గురువులుగా ప్రపంచవ్యాప్తంగా శిష్యుల్ని స్వీకరించవచ్చు. తర్వాత శ్లోకంలో చూడండి అంటారు, 6 రకాల కార్యక్రమాల గురించి అంటారన్నమాట. ఎలా అయితే మనము ఎక్కువగా తినకూడదు, ఎక్కువగా ఎండెవర్ చేసుకోకూడదు, ఊరికే చెత్త మాటలు మాట్లాడకూడదు అని ఒక 6 వరల్డ్ ఇక్కడ ఒక పాయింట్ అంటారు. ఎవరైతే కృష్ణ చైతన్య పట్ల ఆసక్తి లేదు అలాంటి వాళ్ళతోనే కాకుండా అలాంటి వాళ్ళతో మనము సాంగత్యము సహవాసం చేయకూడదు. 2 శ్లోకంలో అంటున్నారు, ఎవరైతే కృష్ణ చైతన్య పట్ల ఆసక్తి లేదు అలాంటి వాళ్ళతో మనం సహవాసము చేయకూడదు. మీకు గుర్తుంటే గత ఆదివారం కూడా అది పాయింట్ డిస్కస్ చేశాం. సో ఇది రిపీట్ చేశారు. 2 శ్లోకంలో అదే అంటున్నారు, కృష్ణ చైతన్య పట్ల ఆసక్తి లేని వాళ్ళు, ఎవరికైతే భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉంది అలాంటి వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. 3 శ్లోకంలో మళ్ళీ అదే అంటున్నారు, మనం లాస్ట్ సండే చదివామన్నమాట, ఎవరికైతే భక్తి లేదు అలాంటి వాళ్ళతోని మనము అసోసియేషన్ చేయొద్దు. సో దాని అర్థం ఏంటి, ఎవరికైతే భక్తి ఉంది అలాంటి వాళ్ళతో మనం సాంగత్యం చేయాలి. సో ఎలా చేయాలి సాంగత్యం, ఎలా చేయాలి, హౌ టు అసోసియేట్. అసోసియేషన్ తాలూకా డెఫినేషన్ ఏంటి, హౌ టు అసోసియేట్ విత్ డివోటీస్. అసోసియేషన్ తీసుకోవాలన్నారు, భక్తులతోని మనము సహవాసం చేయాలి, సాంగత్యం తీసుకోవాలి. ఎలా వాళ్ళతో సాంగత్యం తీసుకోవాలి, భక్తులతో సాంగత్యం అంటే ఊరికే హరే కృష్ణ అండి బాగున్నారండి అది కాదు. సాంగత్యం అంటే ఏంటి, దానికి వివరంగా 6 విధాలుగా చెప్పారు. అసోసియేషన్ అంటే ఎలా అసోసియేట్ చేయాలి, ఇక్కడ 6 టైప్స్ మనకి డీటెయిల్ ఇచ్చారు. మనం ఏమనుకుంటాం, ఊరికే ఎవరితోనా 1-2 టైమ్స్ మనం పలకరించామనుకోండి, లేదు వాళ్ళ దగ్గర మనం నిలబడి ఉన్నామనుకోండి, అది మన అసోసియేషన్. కొందరు ఏమంటారు, నేను గురుగారికి చాలా క్లోజు, నేనేం చేస్తాను ఊరికే గురుగారితో తిరుగుతాను, కానీ నాకు ఏదైనా సేవ చెప్తే నేను చేయను, నాకు ఏదైనా సూచన ఇస్తే నేను పాటించను, కానీ నేను గురుగారితో ఉంటాను, నాకు ఎంత క్లోజ్ అసోసియేషన్ ఉంది. శ్రీల ప్రభుపాద అన్నారు అలాంటి అసోసియేషన్, ఎలాంటి అసోసియేషన్ అంటే ఎలా అయితే ఒక ఈగ రాజా తాలూకా ముక్కు మీద ఉంది, ఆ ఈగ అందరికీ పొగరి చెప్తుందన్నమాట, నేను ఎప్పుడు రాజాతోనే సహవాసం అండి, ఎప్పుడు నేను రాజా తాలూకు భవనంలోనే ఉంటాను, కానీ దాని పరిస్థితి ఏంటి, ముక్క మీద నిలబడి ఉంది. అలాంటి అసోసియేషన్ కాదు మనం కోరుకుంటున్నాం. ఎలాంటి అసోసియేషన్, క్వాలిటీ అసోసియేషన్. ఆ అసోసియేషన్, ఆ సాంగత్యం తీసుకునే వల్ల మనకి లాభం ఏంటి అది ఇంపార్టెంట్. మనం ఊరికే సేవ అందించుకుంటా, గురుగారు చెప్పిన మాటలు వినకుంటా మేము అసోసియేషన్ తీసుకుంటున్నామంటే లాభం లేదు. ఒక గురువు తన శిష్యుడితో చెప్తారన్నమాట, 2 శిష్యులతోనే, అయ్యా వెళ్ళండి, ఇద్దరు వెళ్ళి అడవికి వెళ్ళి కర్రలు తీసుకొస్తే వంట చేసి ప్రసాదం తింటాము. వారు అంటారనమాట, గురుగారు మేము జపం చేస్తున్నాం ఇప్పుడు అవ్వదు. సరే గురుగారే వెళ్తారు అడవికి వెళ్ళి కర్రలు తీసుకొచ్చి పెడతారనమాట, అగ్గి పెడతారు, మంచిగా కిచడి పెడతారు. మళ్ళీ గురుగారు పిలుస్తారనమాట, శిష్యులారా ఇక్కడ రండి, నేను కిచడి తయారు చేస్తున్నాను కదా, కొంచెం ఇలా ఇలా వేపండి.
వాళ్ళు ఏమంటారు, గురుగారు మేము జపం చేస్తున్నామండి. సరే గురుగారే వేపుతారు. మళ్ళీ అంటారు గురుగారు శిష్యులతోనే, వెళ్ళండి అరటిపండు ఆకలి తెచ్చేస్తే మీకు పెడతాను, మేము జపం చేస్తున్నాం గురుజీ అంటారు. మొత్తం మీద గురుగారే వెళ్ళి తెచ్చేస్తారనమాట ఆకులు. మొత్తం మీద ఆకులు పెట్టి దాని మీద కిచిడి పెట్టి మళ్ళీ పిలుస్తారు, శిష్యులారా వస్తారా భోజనం తీసుకుంటారా. అప్పుడు శిష్యులు అంటారనమాట, మూడుసారి మీకు వద్దన్నాం కదా, ఇంకొకసారి వద్దంటే బాగుండదు, మేము తప్పకుండా వచ్చి తింటామండి. అది మనం అసోసియేషన్ అనుకుంటాం. మన పరిస్థితి అలానే ఉంది. మనం నవ్వుతున్నాం కానీ మనం ఎంత గొప్పగా అంటాము ఎవరికైనా, నేను ఏసీ భక్తి వేదాంత, కృష్ణ కృపామూర్తి పరమ పూజ్య ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులే గ్రాండ్ డిసైపుల్స్, ఎంత గొప్ప పరంపర నుంచి వస్తున్నాము. అయితే మీరు దాని గురించి ఏమైనా చేస్తున్నామా? ఏమీ లేదండి. మేము ఓన్లీ ఆదివారం వస్తామండి. వస్తే ఆ మాతాజీ గారు ఏదో 2 గంటలు మాట్లాడతారు, ఏదో మధ్య మధ్యలో జోక్ చెప్తే మేము నవ్వుతాము. ఎవరైనా మీకు అడిగారండి, అహో మీరు ఇస్కాన్కి వెళ్తున్నారు, ఏమైనా బాధ్యత తీసుకున్నారా? అబ్బాయి అలా ఏం అవసరం లేదండి. బాధ్యత ఏంటి, ఉట్టి ఆదివారం వెళ్ళాలి మనము. వెళ్ళి ఊరికే ఆవిడ ఏదో చెప్తూ ఉంటే మనం వినాలన్నమాట. ఓహో, అయితే మీరేమైనా జపం, జపం చేయాలంటే చేసుకోవచ్చు, కంపల్సరీ లేదు. చేశారంటే ఆ సండే మనం బుక్ చూపించాలి, చేయలేదనుకోండి మర్చిపోయాము అని చెప్పేయచ్చు. ఓహో అలానా, అయితే మళ్ళీ క్లాస్ తర్వాత ఏమవుతుంది? ప్రసాదం అండి. ఓహో దానికి ఏమైనా పే చేయాలండి? అలా ఏం లేదండి, ఉచితంగా పెడతారు వాళ్ళు, పెడితే మనం తినాలి అంతే అనమాట. ఓహో అలా అయినా, బాధ్యతలు ఉండదు, సేవ ఉండదు. మళ్ళీ సేవకి ఏమైనా పిలువారంటే పిలుస్తారండి, మధ్య మధ్యలో మంగళవారం బుధవారం ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే మనం చెప్పేస్తాం ఇంట్లో చుట్టాలు ఉన్నారంటే, వాళ్ళు ఏం మైండ్ చేయరు, ఓకే అనిస్తారనమాట. ఎంత బాగుందండి మీ ఇస్కాన్ టెంపుల్, మేము వస్తామండి. ఏం అక్కర్లేదండి, మీరు డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు, సేవ చేసే అవసరం లేదు. ఉట్టి ఎప్పుడెప్పుడు మీకు ఇష్టం ఉంటే, మూడ్ ఉంటే జపం చేయండి. వస్తే ఆదివారం ఆవిడ ఏదో చెప్తారు, మనం తినేసి వెళ్ళిపోవచ్చు. సో మనం అలాంటి శిష్యులు, అలాంటి వేస్ట్ అండి. ఈగలాగే ఉన్నాం మనం, శ్రీల ప్రభుపాదికి అంత దగ్గర ఉన్నా కూడా రాజు ముక్క మీద ఉన్న ఈగలాగే మనము ఉన్నాం. లాభం ఏమీ లేదు. కానీ ఇక్కడ అంటున్నారు ప్రాక్టికల్గా. ఇప్పుడు కొందరికి ఇది అంటాం అనుకోండి, భక్తి అంటే ఇక్కడ రూపగోస్వామి అంటున్నారు భక్తులకి ప్రసాదం పెట్టాలి, భక్తులకి మనం ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వాలి, మళ్ళీ గిఫ్ట్స్ తీసుకోవాలి. మనం వెంటనే అంటాము, అయ్యో దిస్ ఈజ్ అ కాస్ట్లీ బిజినెస్. భక్తి ఈజ్ ఇన్సైడ్ ద మైండ్ కదండి, వై ఎక్స్టర్నల్? భక్తి ఇన్సైడ్ చేసుకోవాలి కదా. ఆ ఇన్సైడ్ వెళ్ళడానికి ఫస్ట్ అవుట్ సైడ్ మనం ఏదో చేస్తేనే ఆ ఇన్సైడ్ ఏదో కదులుతుంది. అవుట్ సైడ్ మనం ఎటువంటి ప్రాక్టికల్ సేవ చేయకపోతే ఇన్సైడ్ అనేది ఎప్పుడు కదలదు. అవుట్ సైడ్ మనం ఎక్స్టర్నల్గా చేయాలి. ఒకవేళ ఎక్స్టర్నల్ అనేది అవసరం లేదనుకోండి, రూపగోస్వామి ఊరికే ఫ్రీ కూర్చున్నానని రాసుకోరు కదండి. ఆయన రాసుకున్నారంటే దాంట్లో ఏదైనా మీనింగ్ ఉంది, అందుగురించి రాశారు. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అసోసియేషన్కి ఇచ్చారు, అండ్ ఎలాంటి అసోసియేషన్, దానికి 6 టైప్స్ డిస్క్రైబ్ చేశారు. ఆఫరింగ్ గిఫ్ట్స్, భక్తులకి గిఫ్ట్స్ ఇవ్వాలి. ఓహో అయితే మేము ఇస్తూనే ఉండిపోవాలండి. వాళ్ళు ఇస్తారు మీకు తిరిగి, వాళ్ళు మీకు ఏదో రూపంలో వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారు. అది స్వీకరించాలి ఆనందంతో, ఉత్సాహంతో దాన్ని స్వీకరించాలి. తర్వాత ఏమన్నారు, రివీలింగ్ వన్స్ మైండ్ అండ్ కాన్ఫిడెన్స్. మీరు ఏదైనా మీ మనసులో అనుకుంటున్నారు తప్పకుండా భక్తులతో మనము షేర్ చేయాలి. అండ్ అడగాలి, ప్రశ్నలు అడగాలి, నేను ఎలా మంచి భక్తులు అవ్వాలి, నేను ఏం చేయాలి అని మనం అడగాలి. తర్వాత ఏమంటున్నారు, ప్రసాదం, భక్తులకి ప్రసాదం పెట్టాలి. శుద్ధ భక్తులు పంచుతూ ఉంటే వాళ్ళ చేతితో ప్రసాదం మనము స్వీకరించాలి. ఇలా మనం 6 ఇలా ఈ 6 మనం ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, ప్రీతి లక్షణం. ఇఫ్ దిస్ 6 థింగ్స్ హ్యాపెన్ దెన్ అటాచ్మెంట్ డెవలప్స్. ఈ 6 కార్యక్రమాలు చేస్తేనే మనకి అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది. ఎవరి పట్ల? భక్తుల పట్ల. భక్తుల పట్ల అటాచ్మెంట్ పెరిగితే కృష్ణుడి పట్ల ప్రేమ అనేది పెరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్. సో సాధారణంగా మీరు చూడండి, మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు మెల్లమెల్లగా పెద్ద అవుతూ ఉంటే మీకు వాళ్ళ పట్ల ఉన్న అటాచ్మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది, తక్కువ అవ్వదు. ఎందుకు అటాచ్మెంట్ పెరుగుతుంది? చిన్న బేబీ ఉన్నప్పుడు ఉన్న అటాచ్మెంట్కైనా పెద్దవాళ్ళు అయిపోతే ఇంకా అటాచ్మెంట్ ఆసక్తి అనేది పెరుగుతుంది. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ పట్ల మనం అందించిన సేవ, వాళ్ళకి చిన్నప్పటి నుంచి చూసుకోవాలి, వాళ్ళు ఏడుస్తే వాళ్ళని తినిపించాలి, స్కూల్లో చేర్పించాలి, వాళ్ళ పట్ల సేవ చేస్తున్నామనే ఆసక్తి అనేది పెరుగుతుంది. లేదంటే చూడ్డానికి చిన్నపిల్లలు అందరూ అందంగానే ఉంటారు,
ఒక తల్లి స్కూల్ గేట్ దగ్గర నిలబడి ఉంటే అందమైన అందరు పిల్లలు ఎలా బయటికి వస్తారు, రన్నింగ్ రన్నింగ్, 1 గంట అవుతే అందరు స్కూల్ నుంచి ఇంకా బయటికి వస్తున్నారు. కానీ ఆ తల్లి తాలూకా కళ్ళు వాళ్ళ పాప కోసమే, వాళ్ళ బిడ్డ కోసమే వెతుకుంటుంది. ఎందుకు, దాంట్లో స్పెషల్ ఏంటి, అందరూ ఎంత అందంగా ఉన్నారు. ఇక్కడ వచ్చింది అందం కాదు, ఇక్కడ మనం అందించిన సేవ. ఎందుకంటే పొద్దు నుంచి సేవని అందించాము, అందు గురించి అటాచ్మెంట్ అనేది పెరిగింది. సో అలానే మనం కృష్ణ భక్తులకి సేవ అందిస్తే కదా అటాచ్మెంట్ పెరుగుతుంది. మనం ఊరికి వాళ్ళ దగ్గర వెళ్తాము, వింటాము, వెళ్ళిపోతాం, వెళ్తాం, వింటాం, అలా కాదు. సేవని అందిస్తేనే వాళ్ళ పట్ల ఒక ఆసక్తి అనేది మనకి పెరుగుతుంది. సో సేవని అందించడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ అసోసియేషన్కి చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చారు. సాంగత్యము, మనం ఎవరి సాంగత్యంలో ఉంటున్నారు అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పొద్దున అందరూ ఎవరో జాబ్కి వెళ్తున్నారు, ఎవరో షాప్కి వెళ్తున్నారు, ఎవరో స్కూల్కి వెళ్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రము ఒక టైం ఫ్రేమ్ అనుకోండి, పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనం ఎవరితో అసోసియేట్ చేస్తున్నాము. ఎవరైతే భౌతిక పరంగా ఉన్నారు అలాంటి కర్మీ పీపుల్తోని, మెటీరియలిస్టిక్ పీపుల్తోని, భౌతిక విషయాలు ఎప్పుడైతే ఆలోచిస్తుంటారో అలాంటి వాళ్ళతోని మనము పొద్దున్నుంచి సాయంత్రం వాళ్ళతో మనము సాంగత్యం సవాసం చేస్తాము. మళ్ళీ ఏమవుతుంది, ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాము, మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం సహవాసం చేస్తాం, వాళ్ళతో సాంగత్యం. సో ఫస్ట్ మెటలిస్టిక్ అసోసియేషన్, తర్వాత ఫ్యామిలీ అసోసియేషన్. డివోటీ అసోసియేషన్ ఎప్పుడు తీసుకుంటాము, ఓన్లీ ఆదివారము. సో ఆలోచించండి, మీరు ఎక్కడ అసోసియేషన్ తీసుకుంటున్నారు భక్తులది, ఎక్కడ లేదు. అండ్ ఇక్కడ ఏమంటున్నారు, ఎవరు అసోసియేషన్ మీరు ఎక్కువగా తీసుకుంటే మెల్లమెల్లగా వాళ్ళలాగా మీరు మారిపోతారు. సో దాని అర్థం ఏంటి, అయితే నేను జాబ్ వదిలేయాలి, అయితే నేను షాప్కి వెళ్ళొద్దు, ఇది చాలా డేంజరస్, ఎందుకంటే నేను ఎల్లప్పుడూ భౌతిక వాళ్ళతో అసోసియేషన్, వాళ్ళతో సాంగత్యం చేసుకుంటున్నాను, ఇంకా నేను వాళ్ళలాగా మారిపోతాను. ఇక్కడ రూపగోస్వామి అంటున్నారు, సరే నువ్వు టెన్షన్ పడొద్దు, నేను నీకు చెప్తున్నాను ఎలాంటి అసోసియేషన్. నువ్వు ఊరికే వెళ్తున్నావు జాబ్కి, అక్కడ నీ పని నువ్వు చేసుకొని వచ్చేస్తున్నావు అంటే టెన్షన్ లేదు. కానీ ఒక్కవేళ నువ్వు ఈ 6 వస్తువులు, ఈ 6 కార్యక్రమాలు వాళ్ళతో చేసావంటే వాళ్ళ పట్ల నీకు ఆసక్తి అనేది పెరుగుతుంది. ఏ 6 కార్యక్రమాలు, మీ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడము, వాళ్ళ దగ్గర గిఫ్ట్స్ని తీసుకోవడము, వాళ్ళకి మీరు ఏదైనా ఫుడ్ ఇవ్వడం, వాళ్ళు మీకు తిరిగి ఫుడ్ ఇవ్వడము, వాళ్ళతో మీరు మనసులో ఉన్న మాటలు మాట్లాడము, వాళ్ళ మనసులో ఉన్న మాటలు వినడము. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ పట్ల ఆసక్తి అనేది మీకు పెరుగుతుంది. సో అలాంటి అసోసియేషను తీసుకోకూడదు. మీరు జాబ్ మానే అవసరం లేదు, మీరు చేసిన కార్యక్రమాలు అవసరం లేదు మానేయడము, కానీ అసోసియేషన్, వాళ్ళతో దూరంగా ఉండండి. ఎంతవరకు మనకి పని ఉంది అంతవరకు మాట్లాడేసి, ఎప్పుడు వాళ్ళతోని మన గుహ్యమైన మాటలు షేర్ చేయకూడదు. ఎవరితో షేర్ చేస్తామో వాళ్ళ పట్ల ఆసక్తి అనేది మనకి పెరుగుతుంది. సో ఇది మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు భక్తులు ఒక అసోసియేషన్లో ఉండాలి, ఎందుకంటే భక్తుల ఒక హృదయంలో భక్తి ఉంది. మనకి ఉన్నా లేనా వాళ్ళొక ప్రెషర్తోని, వాళ్ళొక అసోసియేషన్తోని మనం చేస్తాము. ఇప్పుడు టెంపుల్లో ఉంటారు జన్మాష్టమి నైటు, మరుసటి ముందు రోజు నైటు తప్పకుండా మంగళహారతి రావాలని అనిపిస్తుంది. అందరు ఉన్నారు భక్తులు, వెళ్ళకపోతే ఎలా అని ఒక ఉత్సాహం, ఒక ప్రెషరు. అదే ఇంట్లో ఉన్నారు, అక్కడ ఎవరు చూడట్లేదు, మీరు లేచినా పర్వాలేదు, లేకపోయినా ఎవరు మీకు ఏమి చెప్పరు, అప్పుడు మీరు చేయలేకపోతున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఎలా మన డే టు డే లైఫ్లో కూడా భక్తులు ఒక ప్రెషర్ ఉండకపోతే మనం చేయలేము సరిగ్గా. భక్తులు దగ్గర ఉంటేనే వాళ్ళు మనకి ప్రోత్సహిస్తారు, ఎందుకు రారు, ఎందుకు రాలేదు సండే రండి, లేదు ఎందుకు రాలేదు మీరు హారతికి, ఎందుకు జపం చేయట్లేదు. అడిగే వాళ్ళు ఉంటే మనకి చేయాలని అనిపిస్తుంది. ఎవరు మనకి అడగలేదు అనుకోండి, మనం ఎలా చేస్తాం, ఉత్సాహం అనేది మనకి ఉండదు. సో ఇక్కడ అంటున్నారు, ఆఫరింగ్ గిఫ్ట్స్ ఇన్ చారిటీ, గిఫ్ట్స్ ఇవ్వాలి, ప్రసాదం ఇవ్వాలి, ఇవ్వడం ఇవ్వాలి. శ్రీల ప్రభుపాదులు వారు కొత్తగా ఇస్కాన్ మొదలైనప్పుడు ఆయన దగ్గర అంత ఫండ్స్ లేదు, డబ్బులు లేదు, గ్రాండ్గా ఎవరికైనా వంటలు లేదంటే ఫీస్టు విందు పెట్టడానికి ఆయన దగ్గర అంత ఫండ్స్ లేదు. సో అప్పుడు కూడా ఆ రోజుల్లో కూడా ఆయన యాపిల్, ఊరికి 2-3 యాపిల్ కొనేసి కట్ చేసి కూడా పంచేవారు. కానీ ఎప్పుడు ఇవ్వకుండా అనేది ఎవరికి పంపించలేదు, ఎప్పుడు ఏదో రూపంలో వాళ్ళకి ప్రసాదంని
అందించాలన్నమాట. శ్రీల ప్రభుపాదులు వారు ప్రసాదం మీద, వంట మీద చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. కొందరు ఆ మాట గురించి ఇస్కాన్ని క్రిటిసైజ్ చేస్తారు, మీ ఇస్కాన్లు ప్రసాదం 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 ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు, చాలా సంప్రదాయాలు ఉన్న వాళ్ళు ప్రసాదం గురించి పెద్దగా మాట్లాడరు కానీ మీరు ప్రసాదం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మేము ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, ఇక్కడ ముందు శ్లోకంలో ఏమన్నారు, మన పూర్వ ఆచార్యులు ఒక అడుగు ఒక వాళ్ళు ఎలా ఆచరించారు వాళ్ళు మనం అలానే ఆచరించాలి. మన పూర్వ ఆచార్యులు రూపగోస్వామి ఇక్కడ అన్నారు ప్రసాదం పంచండి, అందుగురించి పంచుతున్నాము. అండ్ వాళ్ళని అలా ఫాలో చేయడం వల్ల దానివల్ల అయిన ప్రభావం కూడా చూస్తున్నాము. ఎంతోమంది ఇస్కాన్లో ప్రసాదం గురించి జాయిన్ అయిపోయారు, మెల్లమెల్లగా వాళ్ళు మంచి భక్తులుగా మారిపోయారు. సో ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు ఒక శిష్యుడు ఉండేవాడు, కీర్తానంద మహారాజ్. తను చాలా చక్కగా వంట చేసేవారు. శ్రీల ప్రభుపాద తనకి కిచెనానంద చెప్పేవారు, కిచెనానంద కిచెన్, ఎల్లప్పుడూ కిచెన్లో ఉంటాడు, మంచి మంచి వెరైటీస్ రెసిపీస్ తయారు చేస్తాడనమాట. ఒకసారి శ్రీల ప్రభుపాదులు వారు క్లాస్ ఇస్తున్నారు, క్లాస్ అయిపోయిన తర్వాత ఆ రోజు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ ఆవిర్భావించిన రోజు, శ్రీల ప్రభుపాదులు వారు గురుగారు ఆవిర్భావించిన రోజు. సో భక్తులందరూ అనుకున్నారు వర్కింగ్ డే కదా, పొద్దున మనం విందు తయారు చేసినా ఎవ్వరు రారు, సాయంత్రం అందరికీ ఇన్వైట్ చేసి సాయంత్రం విందు తయారు చేద్దాము. సో ఆ మాట వాళ్ళు ప్రభుపాదికి చెప్పలేదన్నమాట. సో శ్రీల ప్రభుపాదులు వారు క్లాస్ అయిపోయిన తర్వాత చెప్తున్నారు, రండి పుష్పాంజలి ఇద్దాం, నా గురుగారికి ఇచ్చారు. మళ్ళీ ప్రసాదం అంటే మేమేం వంట చేయలేదు ప్రభుపాద్ అని అన్నారు. ఇప్పుడు ప్రభుపాద్ చాలా కోపం వచ్చేసి, మా గురుగారు ఆవిర్భావించిన రోజు ఎందుకు మీరు వంట తయారు చేయలేదంటే సాయంత్రం చేద్దాం అనుకున్నాం. ఆహా అలా అవ్వదు, ఇప్పుడే తయారు చేయాలని శ్రీల ప్రభుపాద్ లోపలికి వెళ్ళారు కిచెన్ లోపలికి. 2 గంటలు 2 అవర్స్లో ఎన్ని వెరైటీస్ ఆయన స్వయంగా కుకింగ్ చేశారు, ఎన్ని వెరైటీస్ కుకింగ్ చేసి మళ్ళీ భక్తులందరికీ పంచారు కూడా, ఆనందంతో వాళ్ళని తినిపించారు కూడా. సో ఇదంతా శ్రీల ప్రభుపాద్ తాలూకా డిసైపుల్స్ పర్సనల్గా చూశారు ఆయన ఒక బిహేవియర్లో, ఆయన ఒక ఆచరణలో. సండే ఫీస్ట్ ప్రసాదం కూడా వాళ్ళందరినీ పంచడము, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తాలూకా ప్లేట్స్ కూడా శ్రీల ప్రభుపాద్ కడిగేవారు అనమాట. సో ప్రసాదం పంచడం, ఇతరులకి ప్రసాదం ఇవ్వడం శ్రీల ప్రభుపాద్కి చాలా ఇష్టము, ఆయన రూపగోస్వామి చెప్పినది పాటిస్తున్నారనమాట. సో హరే కృష్ణ ఎక్స్ప్లోజన్ అనే ఒక పుస్తకంలో హయగ్రీవ ప్రభు శ్రీల ప్రభుపాద శిష్యులు అంటున్నారనమాట, శ్రీల ప్రభుపాద్కి ఎన్ని వెరైటీస్ కుకింగ్ చేసేవారంటే రోజు రోజుకి కొత్త రెసిపీస్, మేము అసలు ఆశ్చర్యపోయేవారనమాట. అంటే ఆయనకి కృష్ణ చైతన్య గురించి ఎంత జ్ఞానం ఉంది, అదే లెవెల్లో ఆయనకి రెసిపీస్ గురించి కూడా జ్ఞానం ఉంది, ఎంత చక్కని రెసిపీస్ ఆయన తయారు చేసేవారు అని వాళ్ళు చాలా ప్రేమంతో గుర్తుపెట్టుకుంటున్నారనమాట. వాళ్ళ మెమరీ షేర్ చేస్తున్నారనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, భక్తులకి ప్రసాదం అనేది డిస్ట్రిబ్యూట్ చేయడము. అండ్ తర్వాత ఇక్కడ అంటున్నారు, మన మనసులో ఏమైతే ఉంది అది భక్తులతో షేర్ చేయాలి. సో ఎలాంటి వస్తువులు షేర్ చేయాలి, ఊరికే నా ఇంట్లో ఈరోజు ఇలా అయ్యింది అంటే, మాతాజీ ఇప్పుడు సండే చెప్పారు కదా మా మనసులో ఏముంది షేర్ చేయాలని, ఊరికే ఫోన్ కొట్టేసి నాకు ఈరోజు ఈ సాడీ వేసుకోవాలనుకున్నాను కానీ తర్వాత నాకు అలా అనిపించింది మనసులో ఉన్నది చెప్పాలి, అలాంటి మాటలు కాదు. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, శ్రీమద్ భగవద్గీత 10th chapter 9th శ్లోక, అదేంటది చతుర్శ్లోక భగవద్గీతలో ఉంది అది. వాట్ ఈస్ దట్, మచ్చిత మద్గత ప్రాణ బోధయంతే పరస్పరం కథయంతస్సి మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అది చెప్పేశారు. కృష్ణుడు కూడా డౌట్ పడారనమాట, వీళ్ళకి బోధయంతి పరస్పరం అంటే ఊరికే ఏదో మాట్లాడాలని అనుకుంటారేమో అని తర్వాత లైన్లో చెప్పారు. కథ ఎంతశ్చ మాం నిత్యం, నా గురించి మాట్లాడతారు వాళ్ళు, ఇంకేం మీరు అనుకోవద్దు, భక్తులు నా గురించి మాట్లాడతారు, కథ ఎంతశ్చ మాం నిత్యం అని. దాంట్లోనే వాళ్ళకి చాలా చాలా ఆనందంగా ఉంటుంది. సో మనం కేర్ఫుల్గా ఉండాలి, మనం ఏం మాట్లాడుతున్నాం ఏం షేర్ చేస్తున్నాం. భక్తులతో మనం షేర్ చెయ్యాలని ఇక్కడ రూపగోస్వామి చెప్పారు, కానీ భక్తులతో షేర్ చేసిన మాటలు భక్తి గురించి లేదు, మీ భక్తి జీవితంలో వచ్చిన ఆటంకం గురించి కూడా మీరు మాట్లాడవచ్చు, ఇది నాకు డిస్టర్బ్ చేస్తుంది, ఇది దీని నుంచి ఎలా నేను బయటికి రావాలి, అలాంటి మాటలు మాట్లాడుకోవచ్చు. కానీ ఊరికే భౌతిక మాటలు మాట్లాడిన వాళ్ళతోనే మనం సాంగత్యం తీసుకుంటే మనం కూడా వాళ్ళలాగా అయిపోతాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ ప్రపంచంలో అందరు ఏదో సఫరింగ్లో ఉన్నారు, లేదంటే దానికి ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాము, అందరికీ ఏదో ఒక రోగం ఉంది, వీఆర్ ఆల్ డిజీజ్డ్ పీపుల్. రోగం ఉంది కనుకనే మనం భగవంతుడి దగ్గరికి చేరలేకపోయాము, అందరి కలియుగంలో మనం ఇలా
ఉండిపోయాం. సో మనందరికీ రోగం అయితే ఉంది. సో రోగం ఉంది, దాని గురించి మనం ఏం చేస్తున్నాం? మందులు తీసుకుంటున్నాం. ఏంటా మందులు? హరే కృష్ణ మహామంత్రం, మందులు తీసుకుంటున్నాం. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మనం సరిగ్గా ఫాలో చేస్తున్నాం. ఆ ప్రిస్క్రిప్షన్ ఏంటి? నాన్ వెజ్ తినకూడదు, మత్తు పానీయాలు సేవించరాదు, జూడం ఆడుకోకూడదు, అండ్ తర్వాత భక్తులతో సాంగత్యంలో ఉండాలి. అదంతా మనము పాటిస్తున్నాము. నిషేధాలు, నియమాలు మనము పాటిస్తున్నాము, మందులు మనము తీసుకుంటున్నాము. సో తర్వాత దాని ఎఫెక్ట్ ఏమవుతుంది? మెల్లమెల్లగా మన రోగం నుంచి మనము బయటికి వచ్చిస్తాం. సో ఈ యొక్క ట్రాన్జిషన్ పీరియడ్, ఎప్పుడైతే మనం రోగి కానీ మన రోగం నుంచి మనం బయటికి వస్తున్నామో, అప్పుడు ఒక్కటి చేసేవలసింది కేర్ఫుల్గా ఏంటంటే, ఎవరైతే ఆ భక్తులు వాళ్ళతో దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇట్స్ ఎ వాట్ యు కాల్ కంటేజియస్ డిజీజ్. వాళ్ళు కూడా డిజీజ్డ్, మీరు కూడా డిజీజ్డ్. మీరేం గొప్ప వాళ్ళు కాదు, మీరేం శుద్ధ భక్తులు కాదు, కానీ మీకు వాళ్ళకున్న తేడా ఏంటంటే, వాళ్ళు దానికోసం మందులు తీసుకుంటలేరు, మీరు తీసుకుంటున్నారు. సో మీరు రికవర్ అవుతారు, కానీ వాళ్ళు మందులు తీసుకుంటలేరు. వాళ్ళతో మీరు అసోసియేషన్ చేస్తే మీరు మందులు తీసుకున్నా కూడా మీకు ఆ ఫీవర్ అనేది తగ్గదు. ఎందుకంటారు ఆ భక్తుల సంగత్యం తీసుకోకూడదు, ఆ భక్తు, ఇది సింపుల్ రీజన్. వాళ్ళతో అసోసియేట్ చేస్తే మీరు మందులు తీసుకున్నా కూడా ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు, వాళ్ళ డిజీజ్ మీకు వచ్చేస్తుంది. అందుగురించి జాగృతగా ఉండాలి. ఆ భక్తులతో మనం అసోసియేషన్ అనేది తీసుకోకూడదు. అండ్ ఆ భక్తులతో అసోసియేషన్ తీసుకుంటే వాళ్ళు కూడా కిందకి దిగజారిపోతున్నారు, మనకు కూడా లాగి తీసుకువెళ్ళిపోతారు. సో అలాంటప్పుడు నేను ఒక భక్తుడు అనుకోండి, ఇంకొక పర్సన్ భక్తులు కాదనుకోండి, వాళ్ళకి అసోసియేషన్ కావాలి అని కదా వాళ్ళు వస్తున్నారు. ఏదో మాట్లాడతారు, ఏదో అది మనం వాళ్ళకి టైం ఇవ్వకపోతే, మన చెవులు వాళ్ళని లెండ్ చేయకపోతే వాళ్ళు ఎలా వస్తారండి భక్తికి? మొన్న వరద వాసుదేవ ప్రభు అడిగారు ఇదే ప్రశ్న గత ఆదివారము. మీరు అంటున్నారు భక్తులతో సాంగత్యం చేయాలి, ఆ భక్తులతో సాంగత్యం చేయకూడదు, అలాంటప్పుడు మేము జనాల్ని భక్తులుగా ఎలా మారాలి, వాళ్ళందరూ ఎలా భక్తులు అవుతారు? సాంగత్యం అంటే ఇక్కడ డీటెయిల్స్ చెప్పేశాను కదా, గివింగ్ గిఫ్ట్స్, యాక్సెప్టింగ్ గిఫ్ట్స్, ఆఫరింగ్ ప్రసాదం. మీరు ప్రభుపాద పుస్తకం వాళ్ళకి ఇవ్వచ్చు, మీరు ఎంతవరకు కెపాసిటీ, ప్రభుపాద డాక్టర్, ఆయన ఎవరితో అయినా అసోసియేట్ చేసుకోవచ్చు. మనం డాక్టర్స్ కాదు, కానీ మనం నర్స్ అనుకోండి, శ్రీల ప్రభుపాద చెప్తున్నారు మనం చేస్తున్నాం. సో మనది కూడా మనం కేర్ఫుల్గా చేస్తూ ఉండాలి. మన యాంటీబయాటిక్స్ కూడా టైం టు టైం తీసుకోవాలి, ఇతరుల్ని మనము హెల్ప్ చేయాలి, మన కెపాసిటీ మనం చూసుకోవాలి. శ్రీల ప్రభుపాదతో మనం పోటీ పెట్టుకోలేము, శ్రీల ప్రభుపాదతో మనం కంపేర్ చేయలేము. స్కూల్లో కబడ్డీ అనేది ఒక గేమ్ ఆడినప్పుడు నేను చాలా వీక్ ప్లేయరు. మా ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్తారు, అమ్మ నువ్వు వెళ్తే అందరిని ముట్టుకుంటావు కానీ మళ్ళీ బ్యాక్. కబడ్డీ ఆట తెలుసు కదండి, అలా మొహం పెడుతున్నా అంటే ఇమాజిన్ చేస్తున్నారు మాతాజీ ఎలా కబడ్డీ ఆడా. చిన్న పాపనండి, 5th క్లాస్లో ఉన్నాను. సో నువ్వు వెళ్తే అమ్మ అందరిని ముట్టుకొని మళ్ళీ నువ్వు వెనక రాలేవు కనుక నువ్వు ఉట్టి కబడ్డీ 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 ఇలా చెప్పేసి వచ్చేయి, అలా ఎవరిని ముట్టుకోవద్దు అంటారనమాట. మన పరిస్థితి అలానే ఉంది. శ్రీల ప్రభుపాద అంటే చాలా స్ట్రాంగ్ కబడ్డీ ప్లేయర్. ఆయన వెళ్ళారనుకోండి అందరిని ముట్టుకొని అవుట్ చేసి వచ్చేస్తారు. శ్రీల ప్రభుపాద ఆయన ఏం చేశారు, పాశ్చాత్య దేశానికి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, యూరప్కి వెళ్ళారు. అక్కడ ఎవరైతే మాయాలు ఉన్నారో వాళ్ళందరినీ ముట్టుకొని వాళ్ళని లాగి తీసుకొని వచ్చేసారు. అదే మనము ఆయన ఇమిటేట్ చేస్తూ మనం ఆయన కాపీ చేస్తే అమెరికాకి వెళ్తే ఏమవుతుంది, మనం అక్కడే ఉండిపోతాం, సెటిల్ అయిపోతాం. చాలామంది భక్తులు అక్కడికి వెళ్తారు, మేము ప్రచారం చేస్తామండి, తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఫోన్ చేస్తే ఇంకా సెటిల్ అయిపోయామండి, ఇక్కడే డొనేషన్ పంపిస్తాం మాతాజీ అంటారు, అయిపోయింది, ఇంక వాళ్ళు సెటిల్ అయిపోతారు అక్కడ. అండ్ సెటిల్ అయిపోయిన తర్వాత ఎవరైనా డివోటీసు వాళ్ళకి, ఏం ప్రభు మీరు ఇలా మారిపోయారు, చక్కగా ధోతి కుర్తా వేసుకుని ఎంత చక్కగా మీరు జపం చేసేవారు, ఇప్పుడు ఏంటి ఇలా ప్యాంట్ షర్ట్లు వేసుకొని పెట్రోల్ పంప్లో పనిచేస్తారు, మీరు చెప్పారు కదా ప్రచారానికి వచ్చారంటే, అప్పుడు అంటారు అలా కాదండి, నేను ప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను, ఓన్లీ ధోతి కుర్తా వేసుకుంటేనే కానీ భక్తులుగా కాదు, మనం ప్యాంట్ షర్ట్లు కూడా మంచి భక్తులు అవ్వచ్చని జనాలకి నేను ప్రూవ్ చేయడానికి అంటే, వాళ్ళు అనుకుంటారు కదా ధోతి కుర్తా వేసుకొని టెంపుల్లో ఉంటే ఎవరైనా భజన చేసుకోవచ్చు, మేము బయట ఉండి కూడా భజన చేస్తున్నాము అని నిరూపించడానికి. అదేం లాజిక్, నేను ఆల్రెడీ బోట్లో ఎక్కిపోయాను కానీ బోట్ నుంచి దూకేస్తాను, దూకి స్విమ్మింగ్ చేసి కూడా వెళ్ళొచ్చు అని నిరూపించడానికి నేను దూకానంటే అది వేస్ట్ లాజిక్. మీకు అవసరం లేదు, మీరు ఆల్రెడీ బోట్లో ఉన్నారు, మీరు మళ్ళీ ఎందుకు దూకిపోతారు? మంచిగా హ్యాపీగా ఉన్నారు, శ్రీల ప్రభుపాద మీకు తీసుకుని వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు?
శ్రీల ప్రభుపాద అలా చెప్పారు కదా, మీరు బయట కూడా చేయవచ్చు. ప్రభుపాద పరిస్థితుల పట్ల ప్రతి భక్తుడికి వేరువేరుగా నిర్దేశాలు ఇచ్చారు, మనం దాన్ని కాపీ కొట్టే అవసరం లేదు. ఒక అతను స్వామీజీ ప్రవచనం ఇస్తూ ఉంటే ఎవరో ఒక చాలా మోడర్న్ బాయ్ అమెరికా ఏదో పెద్ద స్థాయిలో ఏదో డైరెక్టర్గా పనిచేసినప్పుడు అతను వచ్చి చెప్తున్నాడు, స్వామీజీ నాకు మీరు చెప్పిన మాటలన్నీ నచ్చాయి, మీరు ఇచ్చిన క్లాస్ చాలా నచ్చింది, కానీ మీలాగా ధోతీ కుర్తా వేసుకోవాలి, షేవ్ చేయాలంటే నాకు చాలా కష్టం, నాకు ఉద్యోగం నుంచి తీసేస్తారు, మళ్ళీ ఏం చేయమంటారు? స్వామీజీ అన్నారు, అలా ఏం అవసరం లేదు, మీరు ఎలా ఉన్నారు అలానే ఉండొచ్చు, మీరు ఏం హెయిర్ కట్ చేసే అవసరం లేదు, మీరు హ్యాపీగా ప్యాంట్ షర్ట్ వేసుకొని కూడా మంచి భక్తులుగా ఉండొచ్చు. మరుసటి రోజు ఇంకొక భక్తుడు వచ్చి అన్నారు, ఏం స్వామీజీ మీరు ఇలా మాట్లాడారేంటి, ప్రభుపాద అలా చెప్పలేదు కదా, ప్రభుపాద అలా చెప్పలేదు కదా, ప్రభుపాద అయితే అన్నారు కదా, ఇఫ్ యు ఆర్ నాట్ షేవ్డ్ యు ఆర్ నాట్ మై డివోటీ, ప్రభుపాద చెప్పారు, ఇఫ్ యు ఆర్ నాట్ షేవ్డ్ యు ఆర్ నాట్ మై డివోటీ. సో స్వామీజీ అన్నారు, అవును ప్రభుపాద అలా చెప్పారు, అలా చెప్పడం కాదు నాతోనే చెప్పారు అని అంటున్నాడు ఆ డివోటీ అన్నమాట. ఆ డివోటీ వైపు చూస్తే అతను ఫుల్గా హెయిర్ ఉంది. అప్పుడు ఆ స్వామీజీ అన్నారు, ఎలా అయితే కృష్ణ అర్జున్తో చెప్పాడు, ప్రభుపాద నీతో చెప్పారు, ఇఫ్ యు ఆర్ నాట్ షేవ్డ్ యు ఆర్ నాట్ మై డివోటీ, నువ్వు హెయిర్ ఉంచుకున్నావు. సో పరిస్థితి పట్ల ప్రభుపాద ఒక ఇన్స్ట్రక్షన్ కూడా, ఆ పర్సన్ లైక్ జార్జ్ హారిసన్ తన చిల్ల ప్రభుపాద అన్నాడనమాట, నేను అన్నీ మానేసి ఇస్కాన్ జాయిన్ అయిపోతాను. ప్రభుపాద వద్దన్నారు, వద్దు నువ్వు ఉన్న పరిస్థితిలో నువ్వు ఇస్కాన్కి ఇంకా మంచిగా హెల్ప్ చేసుకోవచ్చు, నువ్వు ఎంత చక్కగా సంపాదిస్తున్నావు. కొందరికి ప్రభుపాద చెప్పారు, లేదు నువ్వు వెంటనే జాయిన్ అయిపో, ఇంకేం అవసరం లేదు. సో పరిస్థితుల పట్ల వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చిల్ల ప్రభుపాదల వారు ఇచ్చి ఉన్నారు. సో మన దాన్ని కాపీ కొట్టి ఇలా చెప్పారు కానీ ఇలా కాపీ కొట్టలేమన్నమాట, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వన్స్ మైండ్ ఇన్ కాన్ఫిడెన్స్, మన మనసులో ఏముంది అది మనం భక్తులతో షేర్ చేయాలి. ఏదైతే మనకి మన భక్తి జీవితంలో ఆటంకం తీసుకొస్తుంది అలాంటిది మనం షేర్ చేయాలి. మొన్న కలకత్తా నుంచి 200 భక్తులు వచ్చారు, వస్తే చాలా మంచి భక్తులు, అసలు చాలా చక్కని కీర్తన చేశారు. నేను వాళ్ళకి హిందీలో ప్రవచనం కూడా ఇచ్చాను. ప్రవచనం అయిన తర్వాత ఒక మాతాజీ నా దగ్గరకు వచ్చారు, వచ్చి మాతాజీ మీ సెల్ నంబర్ ఇస్తారా, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది నేను మీతో షేర్ చేస్తాను. సరే నేను ఇచ్చాను. కలకత్తా వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అలా ఎవ్రీ సెకండ్ డే ఆవిడ ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసి ఆవిడ ఫ్యామిలీ హిస్టరీ, సో స్టార్టింగ్ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే విన్నాను, మొత్తం హిస్టరీ విన్నాను, ఇఫ్ ఐ కెన్ హెల్ప్ ఎనీవే. కానీ థర్డ్ డే తర్వాత అర్థమైంది ఇది నాకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఇంకా ఆవిడ నంబర్ సేవ్ చేసుకున్నాను, నంబర్ పెట్టుకున్నాను, టైం వేస్ట్. నంబర్లో ఫోన్ పెట్టుకున్నాను, ఫోన్లో నేమ్ పెట్టుకున్నాను, టైం వేస్ట్. సో ఇప్పుడు ఆవిడ ఫోన్ చేస్తూ ఉంటే అది నాకు వచ్చేస్తుంది, టైం వేస్ట్ అదే. సో అర్థమైపోతుంది ఈ ఫోన్ మాత్రము ఎత్తొద్దు. అలా మీ చుట్టాలు కూడా అలాంటి ఎవరైనా ఉంటే టైం వేస్ట్ అని పెట్టేయండి. ఆ టైం వేస్ట్ అని వాళ్ళు పేరు పక్కన పెట్టారనుకోండి, మీకు ఒక్కొక్కసారి మాయాదేవి ఎంకరేజ్ చేస్తుంది, ఎత్తే 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 మాట్లాడదాం, మొన్నే కనకతలా వెళ్ళాం, షేర్ చేసేద్దాం ఒక్కసారి, కానీ పక్కనే ఉంటుంది టైం వేస్ట్. అప్పుడు మీరు ఎత్తిన ఫోను కట్ చేసేస్తారు. టైం వేస్ట్, టైం వేస్ట్. ఏదైతే మనకి కృష్ణ చైతన్యంలో సాయం చేయదు అది టైం వేస్ట్. ఊరికి మాట్లాడితే మనము డిస్టర్బ్ అయిపోతాం, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ వినేసి మనకి లాభం ఏంది? చాలామంది భక్తులు స్కూల్లో వచ్చినప్పుడు ఏదో నాతో మాట్లాడడానికి దే నెవర్ కన్సిడర్ మేము ఏం మాట్లాడుతున్నాం మాతాజీతోనే, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంతా నాకు చెప్తారు. సో మెనీ టైమ్స్ ఐ లిసన్ బట్ ఐ డోంట్ లిసన్ యాక్చువల్లీ. I am simply physically present, mentally absent. This secret I am sharing with you today. So if at all you are also speaking anything unnecessary, you understand it's not going to my head. It's a waste of time. What is a need? What is a avasaram ledu? When you speak with devotee, you have to have only dushyanticha, ramanticha. What do you have to do? భగవాన్ కి బారమే, మనం భగవంతుడి గురించి మాట్లాడాలి, భగవంతుడి గురించి అడగాలి, నేను ఏం చేయాలి, నేను ఎలా మంచి భక్తులుగా తయారవ్వాలి. సచినందన్ మహారాజ్కి ఒక భక్తుడు సేవాని అందించినప్పుడు స్వామీజీ వచ్చారు కనుక ఆయనకు అన్ని సేవాని అందించడానికి ప్రతి టెంపుల్, ఇప్పుడు మన టెంపుల్లో కూడా ప్రభుజీ వస్తే ఒక ప్రభుజీని మనం ఇస్తాము, ఆ స్వామీజీకి మనం సేవాని అందించాలి. సో ఈ ప్రభుజీ సచినందన్ మహారాజ్కి సేవ అందిస్తున్నారు. రాత్రి అయిపోయింది, ఆయన పడుకుంటారు, మచ్చిగా మస్కిటో నెట్, ఆయన బెడ్కి మస్కిటో నెట్ కట్టారు, కట్టి వాటర్ తాలూకా జగ్ పెట్టారు, గ్లాస్ పెట్టారు. ఇంకా నేను వెళ్ళిపోవచ్చా మహారాజ్ అంటే ఆయన చెప్పారు, అలా వెళ్ళిపోతావు నువ్వు, ఇలా రా నేను నీతో మాట్లాడాలి. సరే చెప్పండి మహారాజ్ ఏం చెప్తారు.
నేను నీకు నువ్వు నాకు అంత చక్కని సేవని అందించావు కదా, మళ్ళీ నేను నీకు వెనక ఏమీ ఇవ్వలేదు, నువ్వు కూర్చో నేను నీకు కృష్ణ కథ చెప్తాను. సో మళ్ళీ ఆ మహారాజ్ కూర్చొని చాలా చక్కగా మంచి స్టోరీ చెప్పారనమాట. కృష్ణుడు తాలూకా స్టోరీ అయిపోయింది. ఇప్పుడు ఆ భక్తుడు లేశాడనమాట. మహారాజ్ ఇంకా వెళ్ళిపోవచ్చా అంటే, అలా ఎలా వెళ్ళిపోతావు, నేను నీ కృష్ణుడిని ఇచ్చాను, ఇప్పుడు నువ్వు నా కృష్ణుడిని ఇవ్వాలి, ఇప్పుడు నువ్వు చెప్పు కదా నేను వింటాను. అప్పుడు ఆ భక్తుడు చెప్పాడనమాట ఒక కథ. ఇప్పుడు మహారాజ్ అన్నారు, నౌ అవర్ బిజినెస్ ఇస్ ఓవర్, నువ్వు వెళ్ళిపో నేను పడుకుంటాను. సో వాట్ ఈస్ దట్ దే ఆర్ డూయింగ్, పరస్పరం ఏం మాట్లాడుతున్నారు, బోధ ఎంత పరస్పరం భగవంతుడి గురించి మాట్లాడుతున్నా, నేను నీ కృష్ణుడిని ఇస్తున్నాను, నువ్వు నా కృష్ణుడిని ఇవ్వు. సో ఇది భక్తుల తాలూకా లక్షణం, ఇది భక్తులతో సాంగత్యం తీసుకోవడానికి అర్థం అన్నమాట. తర్వాత అంటున్నారు, యాక్సెప్టింగ్ ప్రసాదం అండ్ ఆఫరింగ్ ప్రసాదం. మనం ప్రసాదం తినాలి అండ్ శుద్ధ భక్తులకి ప్రసాదం అనేది మనము కూడా ఆఫర్ చేయాలి, వాళ్ళని మనము ఇవ్వాలన్నమాట. సి ఈ ప్రసాదం గురించి మహాభారత్లో, రామాయణంలో, చైతన్య చరిత్రామృతంలో, మీరు చైతన్య చరిత్రామృతంలో చూస్తే ఎన్నో శ్లోకాలు, ఆ రెసిపీస్ ఏమేమి తయారయ్యాయి దాని గురించే వివరంగా ఉన్నాయి. చైతన్య చరిత్రామృతం చదువుతూ ఉంటే మనకు ఆకలి వేసేస్తుంది. అన్నీ చెప్తారు, ఆ రోజు ఏం వంట చేశారు చైతన్య మహాప్రభు, ఏం తిన్నారు, ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల కూరలు తయారు చేశారు, ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చాలా శుద్ధ భక్తుడు, గొప్ప భక్తుడు, తనకు అవసరం ఏం పడింది ఇదంతా వివరంగా చెప్పడానికి, అంటే మనల్ని ఎంకరేజ్ చేయడానికి. చూసారా భక్తులకి ఎలా సేవ అందించాలి, ఉట్టి కిచిడి పెట్టడం కాదు. అద్వైత ఆచార్య చైతన్య మహాప్రభుని ఆహ్వానించారు, మా ఇంటికి వచ్చి భోజనం తీసుకోండి అని. అప్పుడు చైతన్య మహాప్రభు అంటారు, నేను ఒక సన్యాసిని, ఏదో కిచిలాగా ఏదో పెట్టి నువ్వేం అంతలాగా వంట చేసే అవసరం లేదంటే ఓకే ఓకే అన్నారు. కానీ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వచ్చారు ఎన్ని రకాలు వంట చేసి పెట్టారనమాట. సో భక్తులకి మనం ఎలా సేవని అందించాలన్నమాట. ఇక్కడ ఎంత చక్కగా ఎండ్ చేశారు శ్రీల ప్రభుపాద్, సెడ్ we should also invite pure devotees to our home, offer them prasadam, and we should be prepared to please them in all respects. This is called bhunte bhojayate chaiva. We should be prepared to satisfy them in all respects. మన పురాణాల్లోని, మన ఉపనిషత్తులో కూడా చాలా స్టోరీస్ మనం వింటూ ఉంటే, ఎవరైనా బ్రాహ్మణకైనా వైష్ణవులకైనా ఇంటికి తీసుకువస్తే ఇంతవరకు భోజనం పెడతారు అని ఒక మాట, ఒక కహావత్ అంటారనమాట, ఇంతవరకు పెట్టారనమాట. అంటే వాళ్ళకి ఎంతవరకు సంతోషం పరచాలన్నమాట. దట్స్ ద కరెక్ట్ వే ఆఫ్ సర్వింగ్ ఆ డివోటీ అన్నమాట. అండ్ దెన్ బట్ దిస్ ఇస్ బై డైరెక్షనల్, ఇది రెసిప్రోకల్. సి ఇక్కడ ఓన్లీ ప్రసాదం పెట్టండి పెట్టండి అని చెప్పలేదు, ప్రతిదీ కపల్లెట్టు ఉందన్నమాట. ప్రసాదం పెట్టాలి, ప్రసాదం స్వీకరించాలి కూడా. మనం పెట్టడమే కాదు, ప్రసాదం మనం కూడా స్వీకరించాలి. భక్తులు ఇస్తే వాళ్ళ చేత్తో మనం ప్రసాదంని స్వీకరించాలి. తర్వాత అంటున్నారు శ్రీ ప్రభుపాది వర్స్లో ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు సెకండ్ పారాగ్రాఫ్లో. ఆయన అంటారు, ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఎవరైతే బిజినెస్ పీపుల్, బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఇంకొక బిజినెస్ పర్సన్తోని, బిజినెస్ మ్యాన్తో మాట్లాడాలంటే ఏదో హోటల్లో పిలుస్తారు. ఎందుకు హోటల్లో పిలుస్తారు, ఎందుకు హోటల్లో మంచి భోజనం పెడతారు, ఏ బిజినెస్ మీటింగ్ అయినా ఏం చెప్తారు, ఓవర్ ద డిన్నర్, ఓవర్ ద లంచ్, లెట్స్ డిస్కస్ ఓవర్ లంచ్, ఓవర్ ద డిన్నర్. వాళ్ళ కోసం మంచి విందు తయారు చేస్తారు, వాళ్ళకి భోజనం పెడతారు, తర్వాత వాళ్ళు మాట్లాడతారు, ఈ అగ్రిమెంట్ సైన్ చేద్దాము, ఇది చేద్దాము. సో ఎందుకంటే ఈ భోజనం పెట్టడం తీసుకోవడం అనేది ఒక సింప్టమ్ ఆఫ్ లవ్, సింప్టమ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. వెన్ యు ఆర్ సర్వింగ్, ఎవరికైనా మీరు భోజనం సర్వ్ చేస్తున్నారంటే మీ ప్రేమాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, యూఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్ అనమాట. సో శ్రీల ప్రభుపాద ఇక్కడ అంటున్నారు, ఈవెన్ ఇన్ ఆర్డినరీ సోషల్ యాక్టివిటీ ఈ ఆరు వస్తువులు జరుగుతూనే ఉంటాయి. గిఫ్ట్స్ ఇవ్వడము, గిఫ్ట్స్ తీసుకోవడము, భోజనం పెట్టడం, భోజనం వాళ్ళింటికి వెళ్ళి మళ్ళీ భోజనం తీసుకోవడము, మామూలుగా సాధారణ ప్రపంచంలో కూడా, సాధారణ ప్రపంచంలో ఇలా జరుగుతుంది. కనుకే కదా వాళ్ళకి భౌతిక జనాల పట్ల అంత ఆసక్తి ఉండిపోతుంది. ఎందుకు అంత ఆసక్తి ఉంది, ఎవరికైనా మీరు టెంపుల్కి రండి అంటే మ్యారేజ్, గృహప్రవేశం, ఊరికి లిస్ట్ ఇచ్చేస్తారు. ఎందుకంటే మాయాదేవి చాలా ఇంటెలిజెంట్, మీకు ఒక వెబ్లో పెట్టేశారు,
ఈ తర్వాత ఈ సంస్కారం, ఈ ప్రోగ్రామ్, ఈ మ్యారేజ్, ఈ బర్త్డే పార్టీ అని మనం వెళ్తూ 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 ఏమవుతుంది, వాళ్ళ పట్ల ఆసక్తి అనేది పెరిగిపోయి ఇంకా టెంపుల్కి రమ్మంటే కూడా మేము రాలేమండి, మేము బిజీ అని చెప్పేస్తాము. కానీ అదే ఆసక్తి మనం భక్తుల పట్ల పెరిగితే అప్పుడు వాళ్ళు మనకి భౌతిక విషయంలో ఉన్న మనుషులు పిలిచినా మనం వద్దనిస్తాం, మేము రాలేమండి మా టెంపుల్లో జన్మాష్టమి తర్వాత రాధాష్టమి తర్వాత ఇది ఉండి తర్వాత ఇది ఉంది మాకు ఖాళీ లేదండి మేము రాలేమని. సో మనం అలా తయారవ్వాలన్నమాట. సో తర్వాత ఇక్కడ అంటున్నారు మనము భక్తుల దగ్గరికి వెళ్ళి ప్రసాదం స్వీకరించామనుకోండి బాగుంది, ఆనందంగా స్వీకరించాము, వాళ్ళని పెట్టినప్పుడు కూడా అంతే ఆనందం మనకి అనుభవించాలి. అంటే మనం తినినప్పుడు బాగానే ఉంది కంటే ఇంకెవరితో పెట్టడానికి అప్పుడు మన మనసు చిన్నగా ఎలా పెట్టాలి అలా ఉండకూడదు అని చెప్తున్నారనమాట పొరపాట్లో. పెద్ద మనసుతో పెద్ద హృదయంతో మనము పెట్టాలన్నమాట. అండ్ ఏదైతే భగవంతుడు ఇష్టపడతారు అలాంటి భగవంతుడికి పెట్టాలి, అలాంటి భక్తులకి పెట్టాలి. అయితే ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, భగవంతుడికి ఏంటి ఇష్టం మాకెలా తెలుసండి, ఆయనకి ఏం ఇష్టం, ఆయనకి ఏం పెట్టాలి మాకు తెలియదు కదా. కానీ ఎప్పుడైతే మెల్లమెల్లగా మన భక్తి పెరుగుతుంది, భగవంతుడికి ఏం ఇష్టం అనేది మనకి లోపల నుంచే తెలుస్తుంది, ఎవరు చెప్పే అవసరం లేదు. అఫ్ కోర్స్ ఎక్స్టర్నల్ హెల్ప్ ఉంటుంది, శాస్త్రం చదువుతాము, భగవంతుడికి ఆనియన్ గార్లిక్ ఇష్టం ఉండదు, టీ కాఫీ ఇష్టం ఉండదు, ఆయనకి వెజిటేరియన్ ఫుడే ఇష్టం, అది మనం చదువుతున్నాం. భక్తుల దగ్గర మనము వాళ్ళు ఆచరించినప్పుడు చూస్తున్నాం, గమనిస్తున్నాం, అది కూడా మనం అడాప్ట్ చేస్తున్నాం. అది కాకుండా కూడా భగవంతుడికి ఏమి ఇష్టము అది తప్పకుండా ఒక ప్రేరణ అనేది లోపల నుంచి వస్తుంది, ఎప్పుడైతే మనం మంచి భక్తులుగా తయారైపోతాము. అది దానికి చాలా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక చిన్న బాబు ఏడుస్తూ ఉంటే తల్లికి తెలుసు ఎందుకు ఏడుస్తున్నాడు, మీకు నాకు మనం అక్కడే ఉంటాం కానీ మనకు అర్థమవ్వదు. కానీ ఎవరైతే అయితే ఇప్పుడు మీరు గమనించండి, ఈ ఏడుపు అనేది ఆకలేసినప్పుడు కూడా అదే ఏడుపు ఉంటుంది, డైపర్ ఫుల్ అయిపోయింది కూడా అదే ఏడుపు ఉంటుంది, నిద్ర వస్తుంది కూడా అదే ఏడుపు ఉంటుంది. ఏడుపు వివిధ రకాలుగా ఉండదు, అంటే అలానే కదండి టూ చిల్డ్రన్ సేమ్ ఏడుపు అండి, నేను ఎప్పుడు తేడా చూడలేదు. అంటే మనమే గెస్ చేసుకోవాలి ఇప్పుడు ఆకలేసిందా లేదు ఇప్పుడు నిద్ర వస్తుందా, వాళ్ళు చెప్పరు. సో ఎలా అర్థమైపోతుంది తల్లికి, ఉంటూ ఉంటూ వాళ్ళ పట్ల ప్రేమ ఆసక్తితోనే వాళ్ళు ఏం కావాలని మనకి అర్థమైపోతుంది. అలానే మనకి భగవంతుడి పట్ల భక్తి ఉంటే, ప్రేమ ఉంటే భగవంతుడికి ఏం కావాలి, ఏంటి ఇష్టం, ఏంటి ఇష్టం కాదు మనకు తెలుస్తుంది. దానికోసం మనం క్వాలిఫై అవ్వాలి అంతే. ఆ క్వాలిఫికేషన్ ఏంటి, అతని పట్ల ఆసక్తి, అన్కండిషనల్ లవ్ అండ్ అన్కండిషనల్, ఆయన తప్ప ఇంకెవరు లేరు. తల్లికి అలానే ఉంటుంది కదా, ఆ బాబు బేబీ తప్ప ఇంకెవరు కనిపించరు ఇంట్లో, ఎవరు వచ్చినా వెళ్ళిపోయినా కనిపించరు. అలా ఎప్పుడైతే మనకి స్థితి వస్తుంది భగవంతుడికి ఏమి ఇష్టం మనకు కూడా తెలిసిపోతుందన్నమాట. అండ్ తిన్నప్పుడు ఎవరు వంట చేస్తున్నారో, ఎవరు చేత్తో మనము స్వీకరిస్తున్నామో అది కూడా చాలా చాలా ముఖ్యము. ఆ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ డివోషనల్ లైఫ్లో. ఎందుకు మనం అంటాము భౌతికవాదుల దగ్గర లేదు ఎవరైతే భౌతిక విషయాల్లో నిమగ్నై ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు ప్రసాదం స్వీకరించవద్దు, ఎందుకండి, ఎక్కడైనా ఫుడ్ ఈజ్ ఫుడ్డే కదండి. కానీ ఇక్కడ చెప్తున్నారు ఆహా అలా కాదు, ఆ చపాతి ఆ రైస్ ఆ ఫుడ్ వేరేగా ఉంది. ఎందుకంటే ఎవరైతే ఫుడ్ వంట చేస్తారో తన ఒక భావం కూడా దాంట్లో ఉంటుంది. నాకు ఇప్పుడు ఆ కథ గుర్తు రావట్లేదు, చిన్నప్పుడు చదివింది. ఒక రాజుకి ఇంకొక రాజుతో యుద్ధం అవుతూ ఉంటే సైనికులతో యుద్ధం చేస్తారు, అస్త్రశస్త్రాలతో చేస్తాడు. కానీ ఈ రాజు చాలా బుద్ధిమంతుడు, తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడంటే ఆ రాజుకి ఎవరైతే వంట చేస్తారో ఆ వంట మనిషి కాకుండా ఇంకొక వంట మనిషిని పంపించాడనమాట. ఎవరైతే అన్ని చెడు లక్షణాలు నిండి ఉన్న ఎవరిలో అయినా తన్ని పంపిస్తారనమాట. సో తను అక్కడికి చేరిపోతాడు, వాళ్ళు ఒక వంటశాలలో వెళ్ళిపోతాడు. సో తనే రాజు కోసము వంట చేస్తున్నాడు. సో ఓవర్ ద టైమ్ తనలో ఉన్న అన్ని చెడు అలవాట్లు చెడు గుణాలంతా రాజుకు వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే రాజులో ఉన్న మంచి గుణాల నుంచి అతను కిందకి దిగజారిపోతాడో తన్ని యుద్ధంలో ఓడించడం చాలా సహజమైపోతుంది, చాలా సరళమైపోతుంది అన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. భీష్మదేవు ఎప్పుడైతే ఆ బాణశయ్యలో పడుకొని ఉన్నారు,
యుధిష్ఠర్ మహారాజ్ అండ్ పాండవాలు అందరూ వెళ్ళి ఆయనతో మాట్లాడతారు. అక్కడ మనం చదివాం భీష్మ స్తుతిలో, అప్పుడు భీష్మదేవి చాలా మంచి మంచి మాటలు చెప్తున్నారు, వాళ్ళకి నేర్పిస్తున్నారు రాజు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏం చెయ్యాలి. ద్రౌపది కూడా అక్కడే ఉంది, ఆవిడ వింటుంది. వీళ్ళందరూ చాలా కాన్సన్ట్రేషన్తో చాలా శ్రద్ధతో వింటున్నారు, కానీ ద్రౌపది వింటూ వింటూ అటకారంతోనే స్మైల్ ఇస్తుందన్నమాట. సో అప్పుడు భీష్మదేవి అంటారన్నమాట, ఏ బాగానే చెప్తున్నాను కదా, నువ్వెందుకు అలా నవ్వడం కాదు స్మైల్ ఇవ్వడం అన్నమాట, ఏదో యాజ్ ఇఫ్ ఏం మాట్లాడుతున్నారని. సో అప్పుడు ద్రౌపది అంటుందన్నమాట, మీరు ఈరోజు ఎంత బాగా మాట్లాడుతున్నారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు, కానీ ఆ రోజు ఎప్పుడైతే గురు సభలో నా చీర లాగుతున్నారు, నేను అప్పుడు మీ దగ్గరకు వచ్చాను సాయంకి, అప్పుడు ఇలాంటి మాటలు మీరు ఏం మాట్లాడలేదు, అప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు, ఇప్పుడు ఎంత గొప్ప గొప్ప మాటలు మీరు నేర్పిస్తున్నారు. సో అప్పుడు ద్రౌపదితో భీష్మదేవి అంటారన్నమాట, తల్లి తప్పు ఎక్కడైంది తెలుసా, నేను దుర్యోధన్ ఇంట్లో భోజనం తిన్నాను, అక్కడే నాది తప్పు. ఎందుకంటే తన మంచి గుణాలు కలిగిన మనిషి కాదు. సో తన ఇచ్చిన భోజనం నేను తిన్నాను కనుక నా బుద్ధి భ్రష్ట్ అయింది. ఇది ఎవరు మాట్లాడుతున్నారు, మహాజన్. భీష్ముడు వాజే మహాజన్, తనే ఇలా మాట్లాడుతున్నారు, తనే ఇలా ఒప్పుకుంటున్నాడు అన్నమాట. అందుగురించి మనం చాలా చాలా జాగృతగా ఉండాలి. మనం ఎవరింటికి వెళ్ళి భోజనం చేస్తున్నాము అంటే మనం ఒక్కసారి ఆలోచించాలి, మన నేను ఇతనిలాగా అవ్వాలని అనుకుంటున్నానా, అప్పుడే తన ఇంట్లో మనము భోజనం చేసుకోవాలి. అయితే శ్రీల ప్రౌపదుల వారు హోమ్ సత్సంగ్స్కి వెళ్ళారు, ఎవరైతే భక్తులు కాదు వాళ్ళ ఇంట్లో కూడా ప్రసాదం తీసుకున్నారు. మన ఇస్కాన్ డివోటీస్ కూడా హోమ్ సత్సంగ్స్కి వెళ్తారు, మనం ఎలా ప్రసాదం తీసుకుంటున్నాము. ఇది శ్రీల ప్రౌపద తాలూకు ఒక కృప, అంతే కృప చూపించడానికి, లేదంటే ఆయనకు అవసరము లేదు. ప్లస్ వాళ్ళు ప్రౌపదతో మనం కంపేర్ చేయలేదు, ఆయన శుద్ధ భక్తులు, ఆయన వచ్చి ప్రసాదం స్వీకరిస్తున్నారంటే మన మీద కృప చూపించడానికి. సో శుద్ధ భక్తులు కూడా మన ఇంట్లో వచ్చి ప్రసాదం స్వీకరిస్తున్నారంటే మన మీద ప్రేమము కృప చూపిస్తున్నారు. ఎందుకంటే భక్తుల్ని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా మనం సేవని అందిస్తే అది మనకి యూనో ఇన్ సో మెనీ వేస్ మనం బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం వెన్ వీఆర్ సర్వింగ్ దెమ్. సో భక్తుల అవకాశం ఇవ్వాలనుకుంటారు. శ్రీ ప్రభుపాద ఒక న్యూయార్క్లో ఒక బుక్ స్టాల్లో ఆయన పుస్తకాలు అక్కడ పెట్టేవారన్నమాట. ఆ బుక్ స్టాల్ వాళ్ళు ఆ పుస్తకాలని డిస్ప్లే చేస్తారు. ఆయన వీక్లీ వన్స్ వెళ్తారు, అడుగుతారు పుస్తకాలు ఏమైనా సేల్ అయిందా, సేల్ అవుతే డబ్బులు ఇస్తారు, లేదంటే అవ్వలేదు స్వామీజీ అని చెప్తారు. శ్రీల ప్రభుపదలు వెళ్ళి ఒకసారి అడుగుతున్నారన్నమాట, వాటర్ తాగుతాను, నీళ్ళు ఎక్కడ వాటర్ అంటే వాళ్ళు చూపించారు. మళ్ళీ ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోతే అక్కడ ఒక వాటర్ ఫిల్టర్ ఉంది, గ్లాస్ అక్కడే ఉంది, మీరు తాగొచ్చు అని. 3-4 డేస్ తర్వాత శ్రీల ప్రభుపదలు మళ్ళీ వచ్చారు, మళ్ళీ అడిగారు బుక్స్ ఏమైనా సేల్ అయిందంటే అవ్వలేదు. ప్రభుపద అడిగారు వాటర్ కావాలి, వాటర్. వాళ్ళు అన్నారు స్ట్రేట్ వెళ్ళిపోండి, వాటర్ ఫిల్టర్ ఉంది, తాగేయండి. మళ్ళీ 3-4 డేస్ తర్వాత శ్రీల ప్రభుపద అడిగారు బుక్స్ ఏమైంది, మళ్ళీ అడుగుతున్నారు వాటర్ కావాలి. వీరు అనుకున్నారు ఎన్నిసారి చెప్పాము అక్కడ మళ్ళీ మళ్ళీ అడుగుతారని, ఈసారి విసుకొచ్చేసి తనే వెళ్ళి వాటర్ ఫిల్టర్ నుంచి వాటర్ తీసుకొని ఇచ్చారనమాట. శ్రీల ప్రభుపద దిస్ ఈజ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆయనకు అవసరం ఏంటి, ఇండైరెక్ట్గా ఆయన శ్రీల ప్రభుపాదిని సేవ చేస్తే తనకి బ్లెస్సింగ్స్ వస్తుందని ఇంకేం లేదు. తన వెనుక అదే ఆయన కావాలి, ఏదో ఇండైరెక్ట్గా నా సేవని అందిస్తే. ఎందుకంటే నేను శ్రీల ప్రభుపాద అంటున్నారు, నేను కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి చైతన్య మహాప్రభు సేనాపతిని. సో ఇప్పుడు మీరు మీకు ఎవరైనా చాలా ఇష్టం అంటే వాళ్ళ తాలూకా ఆఫీసర్స్ మినిస్టర్స్ ఎవరైనా వస్తే మనం వాళ్ళని భోజనం పెడతారు, ఎందుకు, వాళ్ళ ఒక ఓనర్ని హ్యాపీ చేయడానికి. శ్రీల ప్రభుపాద అందుగురించి ఒక లీలాని చేసుకున్నారన్నమాట, కావాలని వాళ్ళే అందిస్తే ఏదో ఇండైరెక్ట్గా వాళ్ళకి కృప అనేది లభిస్తుందన్నమాట. సో శ్రీల ప్రభుపాద భక్తులకి మనం సేవని ఇలా అందించాలి. అండ్ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా భక్తుల దగ్గరికి వెళ్ళినా ఎప్పుడు మనము ఖాళీ చేత్తో వెళ్ళకూడదు. దట్ ఈస్ అవర్ ఇండియన్ కల్చర్, అది మన సంప్రదాయం. మనం ఇదంతా మర్చిపోతున్నాము, ఇదంతా మన సంస్కృతి. ఎవరింటికి వెళ్ళినా భక్తుల ఇంటికి వెళ్ళినా మనం ఎప్పుడు ఏదో చేతిలో తీసుకొని వాళ్ళని మనము ఇవ్వాలి, వాళ్ళ దగ్గర మనం స్వీకరించాలి. మన శ్రీమద్ భాగవతంలో చూస్తే సుధామ రిక్త చేతంతో వెళ్ళలేదు కదా, సుధామ కూడా అటుకులు తీసుకొని
వెళ్ళాడు. తనకేం చెప్పలేదు కదా కృష్ణుడు నువ్వు ఏదో తీసుకురావాలి. కానీ అది మన సంప్రదాయం అంతే, మనం ఎవరి దగ్గరికి వెళ్తే మనం ఏదో ఒకటి తీసుకొని వెళ్తాము, ఏదో ఒకటి మనము ఇవ్వాలి. సో సుధామ భగవంతుడి కోసం అటుకులు తీసుకొని వెళ్ళాడు. సో దదాతి ప్రతిఘినాతి, భగవంతుడు కూడా వెనుక ఎన్నో ఇచ్చాడు సుధామాకి అన్నమాట. సో ఈ ఒక క్వాలిటీ మనలో ఉండాలి. యాక్చువల్లీ మన భారతదేశంలో ఉన్న మన ఒక సంస్కృతి, మన ఒక కల్చర్ చాలా సంపన్నంగా ఉంది, చాలా రిచ్గా ఉంది. మనం ఊరికే దాన్ని ఫాలో చేస్తేనే మనం మంచి వైష్ణవులుగా తయారైపోతాం. మనం కొత్తగా ఏది చదివి విని నేర్చుకోవడం అవసరం లేదు, ఓన్లీ మన సంస్కృతిని మనం పాటిస్తే. ఈరోజు మార్నింగ్ వాజీ ఛానల్ వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఏంటి ఆ ప్రోగ్రామ్ పేరు? తెలుగు అమ్మాయి, తెలుగు అమ్మాయి అని. ఆ ప్రోగ్రాంలో నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. మార్నింగ్ వెళ్ళాను ఆ ప్రోగ్రాంలో. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే అమ్మాయిలందరూ ట్రెడిషనల్గా తయారయ్యి రావాలి. తయారు రావడమే కాదు, వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ అయిపోతే అసలు ఒక భారతీయ ఒక అమ్మాయి ఎలా ఉండాలి, వంటతో సహా రంగోలీ పెట్టుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం, అన్ని విధాలుగానే కంప్లీట్. అదే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, రేమాన్ కంప్లీట్ మ్యాన్, అలానే వీళ్ళు కంప్లీట్ ఉమెన్ అని ఒక పోటీ పెట్టుకున్నారనమాట. హూ ఈజ్ అ కంప్లీట్ ఉమెన్, హౌ దే షుడ్ బిహేవ్, హౌ దే షుడ్ అని మంచి ప్రోగ్రామ్ పెట్టారు. మార్నింగ్ వెళ్ళి వచ్చానమాట. సో అక్కడ మన సంస్కృతి గురించి వాళ్ళు ప్రవచనం ఇవ్వమన్నారనమాట, కొంతసేపు ఎలా ఉండాలి ఏంటి అని. సో మన కల్చర్ చాలా రిచ్గా ఉంది, చాలా సంపన్నంగా ఉంది. ఓన్లీ మన కల్చర్ ఒకటి మనం పాటిస్తేనే సరిపోతుంది. మన భారతవర్ష అనేది మనం అనుకుంటాము, మేబీ ఇండియాకే భారతవర్ష అంటారు. భారతవర్ష అనేది ఇండియా కాదు, మొత్తం ప్రపంచమే భారతవర్ష. ఇప్పుడు అదంతా డిసింటిగ్రేట్ అయిపోతుంది. కానీ ఒకనప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ హస్తినాపూర్ నుంచి భారతదేశం ప్రపంచం అంతటికీ ఆయన పరిపాలించేవారు. ఫ్రమ్ హస్తినాపూర్ ఇండియా వాజ్ ద లీడర్ ఆఫ్ ద వరల్డ్. ఇప్పుడు మనం డెవలపింగ్ కంట్రీస్లో వెళ్ళిపోయాము, మనం చాలా డెవలప్డ్ కంట్రీ. అండ్ మన ఒక ప్రదేశంకి ఇప్పుడు మీరు హిస్టరీ బుక్స్ కూడా చదివితే ప్లండరింగ్ అనేది వచ్చి ఆక్రమించడం మన భారతదేశమే. ఎందుకు మన భారతదేశంకి ఆక్రమించారు? ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎందుకంటే ఆ మిగిలిన దేశంలో ఆక్రమించి తీసుకోవాల్సింది వస్తువులు ఏం లేదు. భారతదేశాన్ని ఆక్రమిస్తేనే, ఆ రోజుల్లో కూడా సోమనాథ్ టెంపుల్కి ఎన్నిసారి ఆక్రమించారు, ఎందుకంటే సోమనాథ్ టెంపుల్ తాలూకా ముఖ్య ద్వారాలు ప్యూర్ గోల్డ్లో తయారు చేశారు. సో ఎన్నిసారి వాళ్ళు వస్తున్నారు, ఆ హింజెస్ తీసి ఆ ద్వారాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అలానే మన అనంత పద్మనాభ టెంపుల్ గురించి మీరు అందరు విని ఉంటారు, అది మిగిలిపోయిన బంగారం అండి, మిగిలిపోయింది, ఏదైతే వారు వాడలేకపోయారు. సో మీరు ఊహించండి ఎంత ధనం ఉండేది భారతదేశంలో, ఎంత రిచ్ భారతదేశం. ఈరోజు మనం అంటాము టెక్నాలజీ చాలా డెవలప్డ్ అయిపోయింది, ఇలా స్వైప్ చేస్తే ఇలా హ్యాండ్, ఆ రోజుల్లో కూడా అలానే ఉండేది. ఇలా స్వైప్ చేసిన ఈ పర్సన్ని ఇలా చేసేసిన దే యూస్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్, బట్ వీ యూస్ టు, మనం ఏమనుకుంటామో అది ఎలా సాధ్యం, ఇప్పుడు అవుతుంది కదా. ఇప్పుడు ఓన్లీ మనం మూమెంట్స్ చేస్తే కూడా ఇప్పుడు ఇలాంటి ఫోన్లు కూడా వస్తున్నాయి కదా, మనం టచ్ చేసే అవసరం లేదు, ఊరికి మన మూమెంట్స్తోనే మనకు కావాల్సింది సాధించవచ్చు. టెక్నాలజీ డెవలప్ అంటాము, ఆ రోజుల్లో కూడా 2600 ఇయర్స్ వెనకనే డాక్టర్ సుశ్రుత్ ఏం చేశారు, ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఆ రోజుల్లోనే టిప్పు సుల్తాన్ ఆర్మీలోనే యుద్ధం జరుగుతూ ఉంటే టిప్పు సుల్తాన్ తాలూకా ఒక మినిస్టర్ తాలూకా మొక్క నోజు ఎనిమీస్ కట్ చేశారు. కట్ చేసేస్తే మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీతో ఫిక్స్ చేశారు నోట్స్. సో ఆ రోజుల్లో కూడా ఉండేది. ఇప్పుడు మన ప్లేన్ తాలూకా కెపాసిటీ ఎంత ఉంది? మ్యాక్సిమం 900-800. ఆ రోజుల్లో కశ్యప్ ముని తన భార్య కోసం ఎలాంటి ప్లేన్ తయారు చేశారు? దాంట్లో షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయన్నమాట, ఒక మొత్తం సిటీయే ఉందన్నమాట
అప్పుడు కూడా తయారు చేశారు. ఆ రోజుల్లో కూడా ప్లాస్టిక్ సర్జరీ అయ్యేది. ఇప్పుడు మనం డెవలపింగ్ అయిపోయాం, అక్కడ మనం డెవలప్డే ఉన్నాం, డెవలప్డ్ నుంచి డెవలపింగ్కి వెళ్ళిపోయాం మనము. అన్ని పాడైపోయింది మన సంస్కృతి. చాలా రిచ్ సంస్కృతి, చాలా రిచ్ సంస్కృతి. అండ్ మొత్తం అంతా యుధిష్ఠిర్ మహారాజ్ పరిపాలించేవారు. మనం ఇప్పుడు అంటాం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా అంటే ఆ ప్రదేశం ఏంటి తెలుసండి? ఆస్ట్రేలియా అంటే అస్త్రాలయ. ఎక్కడైతే పాండవాలు వాళ్ళు ఒక అస్త్రాలని పెట్టేవారు, అది అస్త్రాలయ. ఇప్పుడు మనం ఆస్ట్రేలియా అంటున్నాం. మారిషస్, మారిషస్ అంటే ఏం ప్రదేశం అనుకుంటున్నారు? ఎక్కడైతే మారీచి ఉండేవాడు. మారీచి ఎవరు? మన రావణ్ తాలూకా అంకలు మర్చిపోయారా? మారీచి, మారీచి తాలూకా ప్రదేశం అది మారిషస్. ఆఫ్రికాకి, ఆఫ్రికాకి మీరు హిస్టరీలో చూస్తే దాని పేరు కుషినగర్. కుషినగర్ ఎందుకు చెప్పారంటే రాముడు తాలూకా అబ్బాయి లవ్ అండ్ కుష్, కుష్ అక్కడ నివసించేవాడు. ఆఫ్రికాకి కుషినగర్ అంటారు. అలా ఎన్నో ఉన్నాయి. హిట్లర్ జర్మనీలో, హిట్లర్ మీరు అతను ఒక ఆర్మీ తాలూకా సింబల్ చూస్తే స్వాస్తిక్, అక్కడి నుంచి వచ్చింది ఆ స్వాస్తిక్. ఎందుకంటే మన వైదిక ధర్మము ప్రపంచవ్యాప్తంగా అందరూ పాటించేవారు ఆ రోజుల్లో. సంస్కృత్ భాష కూడా చూడండి, ప్రతి ఒక్క భాష తాలూక తల్లి సంస్కృతే. మనం అంటాము హ్యాండ్, హ్యాండ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? హస్త, హస్త నుంచి హ్యాండ్ వచ్చింది. మనం అంటాము మైండ్, మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది? మన, మన నుంచి మైండ్ వచ్చింది. ఇదంతా సంస్కృత్ నుంచి వచ్చింది. సింహ అంటాము ఆఫ్రికాలో, సింహ అంటే వాళ్ళు సింబా అంటారు, లయన్కి సింబా అంటారు. మనుష్య, మనుష్య నుంచి వచ్చింది మ్యాన్, మ్యాన్ అంటాం మనుష్య నుంచి వచ్చింది. సో మొత్తం అంతా యుధిష్ఠిర్ మహారాజ్ వాజ్ టేకింగ్ కేర్. మన వైదిక ధర్మము ప్రపంచవ్యాప్తంగా అందరూ పాటించేవారు, అందరూ పాటించేవారు. మీరు మలేషియాకి వెళ్తే ఎన్నో రామ్ టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. నేను ఆశ్చర్యపోయాను అక్కడ వెళ్ళినప్పుడు, అమ్మ ఎక్కడ చూసినా రాముడు టెంపుల్ ఉంది. అదే కాదు, వాళ్ళ తాలూకా రాజుల పేరు కూడా రామ్ వన్, రామ్ టూ, జస్ట్ లైక్ లండన్లో ఎలా ఎలిజబెత్, క్వీన్ ఎలిజబెత్, అలానే రామ్ వన్, రామ్ టూ అలా ఉన్నాయన్నమాట పేర్లు. సో ఊహించండి, అసలు మొత్తం ప్రపంచమంతా ప్రతి ఒక్క పేరు. రష్యా, రష్యా అంటే ఏంటి? ఎక్కడైతే ఋషులు ఉండేవారు, ఎందుకంటే అక్కడ చాలా చల్లగా ఉంది, అక్కడ ఎవరు పెద్దగా వెళ్ళరు, డిస్టర్బ్ చేయరు. సో ఋషులందరూ వెళ్ళి అక్కడ తపస్య చేసేవారు, అందుగురించి తన పేరు రష్యా వచ్చేసింది. రుషియా, ఎక్కడైతే ఋషులు నివసించేవారు. సో ఎనీవే, లిస్ట్ చాలా లాంగ్గా ఉంది, మన శ్లోకంతో చేయాలి. సో ఈ మొత్తం ప్రపంచాన్ని యుధిష్ఠిర్ మహారాజు పరిపాలించేవారు. మన వైదిక ధర్మము భారతీయుల కోసమే కాదు, ఇది అందరి కోసం. ప్రతి ఒక్కరు దీన్ని పాటించాలి. అండ్ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని మనం పాటిస్తే మంచి వైష్ణవులుగా తయారైపోతాం. ఎందుకంటే దాంట్లో అన్నీ ఉన్నాయి. పెద్దవాళ్ళని నమస్కరించాలి, గౌరవించాలి, ఎవరైనా మన ఇంటికి వస్తే భోజనం పెట్టాలి, అతిథి దేవోభవ, మనం భోజనం స్వీకరించాలి, గిఫ్ట్స్ ఇవ్వాలి, అన్నీ ఉన్నాయి మన సంస్కృతిలో, అన్నీ ఉన్నాయి. విడిగా చెప్పే ఏమో అవసరం లేదు. సో దెన్ తర్వాత అంటున్నారు శ్రీల ప్రభుపాద్, ఆయన భాష్యంలో అంటున్నారు మ్యాన్ ఇస్ నోన్ బై హిస్ కంపెనీ. ప్రభుపాద్ అంటున్నారు మీరు ఎలాంటి సాంగత్యంలో ఉంటున్నారు అది మిమ్మల్ని పోల్చుకోవచ్చు, మీరు ఎలాంటి వాళ్ళు. ఎందుకంటే దిస్ ఏ బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. మీ స్వభావం ఎలా ఉంది, పరస్పర మనిషి స్వభావం అలా ఉంటేనే మీరు అతనితో ఉండగలుగుతారు. అలాంటి ఫ్రెండ్స్ అసోసియేషన్లో మీరు ఉంటారు. సో మీరు, మనం చాలా జాగ్రత్త ఉండాలి, మనం ఎవరితో ఉంటున్నాము, మనం ఎవరితో అసోసియేట్ చేస్తున్నాము. అది నా భార్య భక్తులు కాదమ్మా వదిలేమంటారా? అది మీ చాయిస్ కాదండి. మీరు భక్తులుగా మార్చడానికి ప్రయత్నించాలి. మీరు చెప్పారు కదా అసోసియేట్ చేయదు. నో, స్లోలీ స్లోలీ సి, యూ హ్యావ్ టు అసోసియేట్ మోర్ విత్ డివోటీస్, ట్రై టు టేక్ దర్ take strength from them. Then when you go and associate with non-devotees, you will have that strength to fight them. Ante kada? Glucose ka shakti. Glucose. Glucose taagthe chupistaru kada? Advertisement lo meeku shakti vachestundi. Alane meeru prati aadivaram vachamo, vinamo. Monday to Saturday seva chesamo, book distribution chesamo. Bhaktulato sahavasam chesamante manaku evarito aina face cheyadaniki manaku శక్తి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ అంటున్నారు చాలా, మన
నీతి శాస్త్రంలో ఒక కథ వస్తుంది. ఎలా అయితే కాకిలందరూ ఎగురుతూ కింద హంటర్ వేటగాడు దానాలు పెడితే కాకిలన్నీ ల్యాండ్ అయిపోయి భూమి మీద ఆ దానాలు తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు ఆ కాకిలందరిలో ఒక హంస కూడా ఉందన్నమాట. సో ఈ వేటగాడు ఏం చేశాడు, వల పెట్టాడు. వల పెట్టినప్పుడు వీళ్ళందరినీ క్యాప్చర్ చేస్తాడు. సో క్యాప్చర్ చేసినప్పుడు ఈ హంస వివాదిస్తుందన్నమాట, నన్నెందుకు పట్టుకున్నావు, వీళ్ళందరూ కాకిలు పట్టుకున్నావు కానీ నేను కాకి కాదు కదా, నేను హంసని, నాకెందుకు పట్టుకున్నావు. అప్పుడు వేటగాడు అంటున్నానమాట, అలాంటప్పుడు నువ్వెందుకు వాళ్ళతో తిరుగుతున్నావు, నేనేదో నీ హంసని పట్టుకోవడానికి ప్రయత్నించలేదు, నేను కాకిల్నే పట్టుకోవాలనుకుంటున్నాను, కానీ నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు కనుక నువ్వు కూడా ఈ వలలో వచ్చేసావు. అది మన పరిస్థితి. మనం తప్పు చేయట్లేదు అనుకోండి, మనం చాలా మంచి వాళ్ళే, కానీ రాంగ్ పీపుల్తోని, చెడు వాళ్ళతో మనం అసోసియేట్ చేస్తే ఆ ఎఫెక్ట్ మనకు కూడా పడుతుంది. ఇప్పుడు మనం నేనేం చేయలేదని చెప్తే కూడా అవ్వదు. దొంగలతో మీరు వెళ్ళారంటే పోలీస్ మీకు కూడా పట్టుకుంటారు. నేను ఊరికే వెళ్ళానండి చూడ్డానికి, అతను ఏం చేస్తున్నారు ఊరికేనండి, నాకేం ఉద్దేశం లేదంటూ కూడా వాళ్ళు ఒప్పుకోరు, సారీనండి మీరు కూడా రావాలి అంటారు అంతే. కుక్కలో డాగ్స్ పడుకుంటే మీరు చూడండి, ఈగ చాలా హౌస్ ఫ్లైస్ అక్కడికి వచ్చేస్తాయి డాగ్ దగ్గరగా. ఇప్పుడు మీరు డాగ్ పక్కనే పడుకున్నారనుకోండి, మీరు ఈగతో చెప్పలేము, ప్లీజ్ డోంట్ కమ్ ఆన్ మీ, నేను డాగ్ కాదండి. ఇట్ విల్ కమ్ బికాజ్ యు ఆర్ స్లీపింగ్ నెక్స్ట్ టు ద డాగ్. మీరు డాగ్ పక్కనే పడుకుంటే తప్పకుండా ఈగ మీ మీద కూడా వస్తుంది. నేను డాగ్ కాదండి అంటే అవ్వదు. చాలా జాగ్రత్త ఉండాలి మనం ఎలాంటి సాంగత్యంలో ఉన్నాము. మనం చాలా మంచి వాళ్ళు ఉండొచ్చు కానీ మన తప్పు సాంగత్యంని మనము ఎంచుకున్నామంటే జీవితం అంతా పాడైపోతుంది. చాలా కేర్ఫుల్గా మనము ఉండాలి. ఎందుకంటే మామూలుగా కూడా సైన్స్ ప్రకారము ఒక మనిషికి రోజుకి 24 గంటల్లోనే 24 వేల ఆలోచనలు వస్తాయన్నమాట సైన్స్ అంటున్నారు. డౌట్ ఉంటే ఒకసారి గూగుల్ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 24,000 థాట్స్ వస్తాయి మనకి 24 గంటల్లో అన్నమాట. ఆ 24 గంటల్లో వచ్చిన 24,000 ఆలోచనలోనే ఒక్క ఆలోచన ఉంటుంది, నేను భక్తి చెయ్యాలి, నేను భక్తుడుగా ఉండాలి. కానీ ఒక్క ఆలోచనకి 93,999 ఆలోచనలు దాన్ని ఆక్రమించేస్తారనమాట. అప్పుడు ఆలోచన పోతుంది అనుకుంటాం, నేను చేస్తాను టెంపుల్కి వెళ్తాను. అప్పుడు ఒక ఆలోచన, లేదు చాలా చల్లగా ఉంది, లేదు ఇంట్లో పని ఉంది, లేదు ఇది చేయాలి, నువ్వు అలసిపోతావు, మెల్లమెల్లగా ఆలోచన అనేది పోతుంది. సో ఆ ఆలోచనని కాపాడాలంటే ఏం చేయాలి, భక్తుల దగ్గర ఉండాలి. భక్తుల దగ్గర ఉంటే మన ఆలోచనని వాళ్ళు కాపాడతారు, చేతిస్తారు, రండి పర్వాలేదు, చల్లగా ఉంటే ఏంటి, షాల్ వేసుకుందాం, వచ్చేయండి, మనం మిస్ అవ్వద్దు. భక్తులు ఒక సాంగత్యంలో ఉండాలి. భక్తులు సాంగత్యంలో ఉంటే, భక్తుల్ని సేవ అందిస్తే మెల్లమెల్లగా వాళ్ళు ఒక మంచి గుణాలు మనలో వస్తాయి. వాళ్ళ గురించి వింటే కూడా మంచి గుణాలు వచ్చేస్తాయని పద్మపురాణం అంటుంది. పద్మపురాణంలో అంటారనమాట, ఉట్టి భక్తుల గురించి మనం వింటే కూడా ఏ భక్తుల గురించి మనము వాళ్ళ ఒక మహిమలు, లేదు వాళ్ళ ఒక మంచి గుణాల గురించి వాళ్ళ మాటలు, వాళ్ళ గురించి మాట్లాడితే కూడా 1% ఆఫ్ దేర్ క్వాలిటీ, 1% ఆఫ్ వాళ్ళ క్వాలిటీ మనలో వచ్చేస్తుందన్నమాట. సో నాట్ ఎ బ్యాడ్ డీల్. ఎవ్రీ టైం మీరు మాట్లాడుతుంటే మీకు 1% క్వాలిటీ వచ్చేస్తుంది. 1+1+1 మీరు మొత్తం మీద భక్తుడుగా తయారైపోతారు. సీ పురాతన రోజుల్లోని మీరు గమనిస్తే చైల్డ్ మ్యారేజ్ అని, లేదంటే చాలా యంగ్ ఏజ్లో అమ్మాయిల్ని మ్యారేజ్ చేపించేవారు. ఎందుకు, ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు యంగ్గా ఉన్నారు, ఏ కుటుంబంలో వాళ్ళు వెళ్తారు, చాలా తొందరగా అక్కడ కలిసిపోతారు. అదే కాదు, వాళ్ళు ఉన్న గుణాలు మంచులు అన్నీ తొందరగా వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ అదే లేట్ మ్యారేజ్ అనుకోండి, ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ థాట్స్లో ఉంటారు, ఎస్టాబ్లిష్ అయిపోతారు, ఇంకా మళ్ళీ చేంజ్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ ఎర్లీ మ్యారేజెస్లో ఏమవుతాయి, ఫర్ సో మచ్ మోర్ టైమ్ దే ఆర్ అసోసియేటింగ్ విత్ ద హస్బెండ్, 16 ఇయర్స్ 18 ఇయర్స్ 14 ఇయర్స్, అప్పుడు నుంచి. సో ఆటోమేటిక్లీ దే ఆర్ టేకింగ్ అప్ ద క్వాలిటీస్, ఆటోమేటిక్లీ దే ఆర్, సో దట్స్ వై దే యూస్ టు హ్యావ్ దిస్ ఎర్లీ మ్యారేజెస్. ఇప్పుడు 30, 34, ద వే దే ఆర్ గెట్టింగ్ మ్యారీడ్,
by the time they go to the parent teacher meeting of their child, they will become grandparents themselves. See, age is so high. You calculate, if you, by the time your child is in 10th class, you yourself are age of grandfather. What's the point, you know? So everything, mana Vedic dharma lo prathidi valu aalochinche pettaranamata. I am not encouraging anybody to get married at 14. Sorry, this is just a discussion. Don't misunderstand me. Tomorrow you'll go and complain in some newspaper. No. It's general oka discussion anamata. That why and how the things were in the Vedic culture. ఏది తప్పు అనేది కాదు, చాలా ఆలోచించి ఆలోచించి పెట్టారనమాట. సో భక్తులతో సాంగత్యం చేస్తే, భక్తుల్ని సేవని అందిస్తే మెల్లమెల్లగా మనలో ఉన్న దోషాలు, మనలో ఉన్న అన్నీ పోతాయి. ఎందుకంటే వాళ్ళు మనకి కరెక్ట్ చేస్తారు, ఇది చేయకూడదు, ఇది తప్పు అని మనకి చెప్తారు. అండ్ వాళ్ళని సంతోషపరచడానికి మనం చేసేస్తాం కూడా. కొత్తగా ఇస్కాన్ హైదరాబాద్లో నేను వెళ్ళినప్పుడు, స్టార్టింగ్లో ఓన్లీ మా శిక్షా గురుకి ఇంప్రెస్ చేయడానికి దర్శనార్థి వెళ్ళాము. అది ఇంట్రెస్ట్ ఉన్నా లేనా, వాళ్ళు ఎప్పుడు ఆయన ఎప్పుడు దిగుతారో, ఆయన ఎప్పుడు చూస్తారో, నేను టైంకి వచ్చేసానని అంతే తప్పన, ఇంకేమీ లేదు. భగవంతుడి వైపు చూసే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆయన చూస్తారు, నేను వచ్చాను టైంకి, ఆయన చూస్తారు అంతే. కానీ మెల్లమెల్లగా అలా చేస్తూ చేస్తూ భగవంతుడి పట్ల ప్రేమ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమించిన మనిషి భగవంతుడిని ప్రేమిస్తున్నారు. సో ఆటోమేటిక్గా ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అండ్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్, ఎక్స్ విల్ బీ ఈక్వల్ టు జెడ్. దాట్స్ ఇట్. మనము గురువు కూడా ఎంచినప్పుడు చూసుకోవాలి, మనం ఎంచిన గురువుకి భగవంతుడి పట్ల భక్తి ఉందా లేదా, ప్రేమ ఉందా లేదా. మిగిలినంతా గురువు చూసుకుంటారు, మనం అందొకటే చూసుకోవాలి. తప్పకుండా మన ఆయన్ని ప్రేమిస్తే ఆయన భగవంతుడిని ప్రేమిస్తున్నారు, తప్పకుండా మనం భగవంతుడిని ప్రేమించి మొదలు పెడతాము. గురువు కోసం మనం గురువుని సంతోష, మొన్న నేవీ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు, కిందట సంవత్సరం వెళ్ళినప్పుడు, అక్కడ బర్త్డే సెలబ్రేషన్ అవుతుందన్నమాట. బర్త్డే సెలబ్రేషన్ అవుతే వాళ్ళు బయట నుంచి కేక్ తెప్పించారు, ఎగ్లెస్ కేక్. మన భక్తులు తినేవచ్చు, ఎగ్లెస్ కేకే. ఊరికి నాకు ఆ కేక్ ఇస్తూ ఉంటే నేను ఒక మాట అన్నాను ఊరికే, మీ చేతితో తయారు చేసి ఉంటే తింటాను కదా, బయట నుంచి తెచ్చారు, నాకు వద్దు. మా స్కూల్లో కూడా బర్త్డే సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి, ఎగ్లెస్ కేక్స్ వస్తూ ఉంటాయి. నా రూమ్లో పంపిస్తారు, టేబుల్లో పంపిస్తారు, నేను తినను. మామూలుగా ఆయాలకైనా ఎవరికైనా మేము పనిచేస్తామన్నమాట. నేను తినను మాతాజీ, మీరు చేసి ఉంటే బాగుండేది కదా అని ఒక మాట చెప్పాను. కొన్ని నెల కిందట వాళ్ళు కోయంబత్తూరు షిఫ్ట్ అయిపోయారు. కోయంబత్తూరు షిఫ్ట్ అయిపోతే నేను కోయంబత్తూరు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చారు నాకు, నాతో మాట్లాడడానికి. మొట్టమొదటి నేను అలా ఎయిర్పోర్ట్ నుంచి దిగి బయటికి ట్రాలీ తీసుకుని వస్తే, ఆ మాతాజీ వచ్చి నా చేతిలో కేక్ పెట్టారనమాట. మాతాజీ, ఐ లర్న్డ్ హౌ టు మేక్ ద కేక్. మీరు చెప్పారు కదా, మీరు బయట కేక్ తిన్నారు, నేను నేర్చుకున్నాను మీకోసం. నేనే నా స్వయంగా నా చేతితో నేను తయారు చేశాను. ఇప్పుడు మీరు తింటారు కదా, చెప్పను, మా తప్పకుండా తింటాను, మొత్తం తింటాను, ఇంకెవరిని నేను ఇవ్వను. సో అది తెలియదు ఎలా చేయాలి, కానీ భక్తుల్ని సంతోషపరచడానికి నేర్చుకోవడం అనేది ఒక ఆలోచన వచ్చింది. సో మీరు చూసుకోండి, ఎంత మనం భక్తుల్ని సంతోషపరచడానికి ప్రయత్నిస్తే మనలో ఏ గుణాలు లేదో ఆ గుణాలు కూడా మనలో వచ్చేస్తాయి. బికాస్ వీ జస్ట్ వాంట్ టు ప్లీజ్ అవర్ గురు, అండ్ దట్స్ ఇట్. అండ్ అవర్ గురు ఇస్ నాట్ ఆస్కింగ్ అస్ టు డూ ఎనీ మెటీరియల్ థింగ్, జస్ట్ ఆస్కింగ్ అస్ టు సర్వ్ కృష్ణ. సో ఐ వాజ్ వెరీ మూవ్డ్ దట్ వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్, హౌ నైస్ ఇస్ ద థాట్. సో హియర్ ఇట్ సేస్ దట్ ఇట్ ఈస్ ఓఫెన్, సి శ్రీల ప్రభుపాద్ ఇస్ గివింగ్ వన్ వెరీ నైస్ లోక. హీ సేస్ ఇన్ భగవద్గీత 2.62, ధ్యాయతో విషయాపుంష సంగత్ సంజాయతే కామ. మనము ఎందుకు తప్పుదారికి వెళ్తాము, ఎందుకంటే ఒకసారి ఒక వస్తువుని చూసాము, అది మన కోసం మంచిది కాదేమో, కానీ అది చూసిన తర్వాత దానిపైన కాంటెంప్లేట్ చేస్తూనే ఉంటాము, ఆ వస్తువు గురించి ఆలోచిస్తూనే ఆలోచిస్తూ ఉంటాం. మెల్లమెల్లగా ఆ వస్తువు పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది, ఆసక్తి నుంచి కామం అనేది వస్తుంది, కామం నుంచి క్రోధం అనేది వస్తుంది, క్రోధం నుంచి భ్రమ, అండ్ భ్రమలో పడిపోయి మనం కిందకి దిగజారిపోతాం. సో మొత్తం ఎక్కడ మొదలైంది, ఏదైతే వస్తువు మీద మనము ఆసక్తి అనేది పెంచుకుంటున్నాము. సో అందుగురించి శ్రీల ప్రభుపదులు అంటున్నారన్నమాట, ఆర్డినరీ పీపుల్తో మీరు అసోసియేట్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ విషయాపుంష, విషయ నేను ఎలా కామంని ఎంజాయ్ చేయాలి ఆ ఆలోచనలోనే ఉంటారు, మీకు కూడా అక్కడ లాగి తీసుకోవెళ్ళిపోతారు. ఏం చేస్తున్నారు, డిసెంబర్ 31 రారామాతోని అని అడుగుతారు.
అప్పుడు మనం కూడా ఏం చెప్దాం ఎలా చెప్పాలని. అందుగురించి మనం కూడా టెంపుల్, అసలు డిసెంబర్ 31st అనేది మన నూతన సంవత్సరం కాదు, మన నూతన సంవత్సరం ఉగాది, మన నూతన సంవత్సరం చైతన్య మహాప్రభు ఆవిర్భావించిన రోజు. కానీ భక్తులు కూడా డిసెంబర్ 31st ప్రతి ఇస్కాన్ టెంపుల్లో ప్రోగ్రామ్ చేస్తున్నారు, లేదంటే జాయతే విషయ పుంక్ష అక్కడ వెళ్ళిపోతారు, సంగత్ సంజాయతే కామ రండి 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 ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది అని. మనం కూడా ఊరికే 31st డిసెంబర్కి భజన చేసుకోవాలి, తప్పదు. సో శిల ప్రభుపాద అంటున్నారు అందు గురించి ఆర్డినరీ పీపుల్తో అసోసియేట్ చేసినప్పుడు చాలా చాలా జాగ్రత్త, ఎందుకంటే వాళ్ళు చెయ్యరు, మనల్ని డిస్కరేజ్ చేస్తారు. ఒక అతను చాలా తాగేవాడు అనమాట. సో అతను అలా తాగుతూ ఉంటే ఒక స్వామీజీ తన్ని పట్టుకొని చెప్తుందనమాట, ఎందుకు అలా తాగుతున్నావు, తాగి తాగి అంతా నువ్వు నీ జీవితం పాడు చేస్తున్నావు, ఎప్పుడైతే నువ్వు చనిపోతావో డైరెక్ట్గా నరకానికి వెళ్తావు అనమాట. అండ్ నీకు తెలుసా నరకం ఎలా ఉంటుంది, అక్కడ వేడి వేడి ఆయిల్లో నీకు ఫ్రై చేస్తారు, అన్ని విధాలుగా నీకు కష్టమిస్తారు, అది మంచి ప్రదేశం కాదు, నువ్వు ఎందుకు తాగుతున్నావని. అతను కూడా భయపడి అయితే సరే నేను ఎప్పుడు తాగను అని అంటాడనమాట. కానీ స్వామీజీ నాకు ఒక క్వశ్చను, మా పక్కింటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా తాగుతున్నారు, సో వాళ్ళు కూడా నరకానికి వెళ్తారంటే, అవును తప్పకుండా వాళ్ళు నరకానికి వెళ్తారు, మళ్ళీ మా కింద సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నారు తను కూడా తాగుతున్నాడు తను కూడా నరకానికి వెళ్తాడు, అవును తప్పకుండా వెళ్తాడు అనమాట. మళ్ళీ మా ఎదురింట్లో ఒక వేశ్య ఉంటుంది, ఆవిడ కూడా రోజు తాగేస్తూ ఉంటుంది, ఆవిడ కూడా నరకానికి వెళ్తుంది, అవును తప్పకుండా వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. అప్పుడు ఇతను అడుగుతారనమాట, అందరూ నరకానికి వెళ్తే నేను స్వర్గంలో ఏం చేస్తాను, ఊరుకోండి నేను తాగుతాను, అందరు నరకానికి వెళ్తే నేను బోర్ అయిపోతాను, నేనే చేస్తాను స్వర్గంలో. అది మన పరిస్థితి, అదే మన పరిస్థితి. అందరు చేస్తున్నారు కదండి, మళ్ళీ మేము చేయకపోతే బాగుండదు కదా, వాళ్ళందరూ ఇలానే వెళ్తున్నారు, ఇలానే వేసుకుంటున్నారు, ఇలానే తింటున్నారు, ఇలానే మాట్లాడుతున్నారు, మనకి ఆ హడావడి చాలా ఎక్కువ ఉంటుంది. అందరు చేస్తున్నారు నేను చేసేయాలి, అందరు చేస్తే నేను చేసేయాలి, అందరు తింటే అందరు దూకేస్తే నేను దూకేయాలి, పర్లేదు చనిపోతే పోతుంది, అందరు దూకుతే నేను దూకేస్తాను, అక్కడే మనం డిస్టర్బ్ అయిపోతున్నాం. అందుగురించి భక్తులతో సాంగత్యం చేసామనుకోండి, మనం బృందావనకి వెళ్తాము, మాయాపూర్కి వెళ్తాము, అక్కడ చాలామంది భక్తుల్ని చూస్తాము, అప్పుడు మనం ఎంకరేజ్ అవుతాము, వా ఎంతమంది చేస్తున్నారు. ఇక్కడ వైజాగ్లో మనం ఏమనుకుంటాము, మేమే ఓ 10 మంది చేస్తున్నామండి, ఇంకెవరు చేస్తున్నారు, అందరూ ఆర్కే బీచ్లో చికెన్ నూడిల్స్ హ్యాపీగా తింటున్నారండి, మేమే ఇక్కడ సల్లర్లో మీరేదో చెప్తారు మేము వినాలి, మేమే ఇలా ఉన్నాం మా పరిస్థితి, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని, మేము ధోతి కుర్తా వేసుకుని ఇక్కడ కూర్చున్నామండి అని అనుకుంటారు. కానీ అదే బృందావన్ మాయాపూర్ వెళ్తే మనం ఎంకరేజ్ అయిపోతాము, అప్పుడు మనం అనుకుంటామన్నమాట, చీ నేనే వేస్ట్ పర్సన్, ప్రతి ఒక్కరు హ్యాండ్లో జపమాల ఉంది, ప్రతి ఒక్కరు భగవంతుణ్ణి చేరడానికి ఎంత కృషి చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, నేను ఏం చేస్తున్నాను, నా జీవితాన్ని నేను వృధా చేస్తున్నాను. అందుగురించి చాలా అవసరము, భక్తులు మనల్ని లాగుతారు, రండి రండి నాతో మాయాపూర్ రండి, నంది నాతో బృందావన్, ఎందుకు వాళ్ళకి ఏంటి లాభం మీరు వస్తే, అదే మీకు ఒక్కసారి ఆ టేస్ట్ ఇవ్వాలని, మీరు ఒక్కసారి మీకు ఆ స్వా ఒక్కసారి మీకు టేస్ట్ చూపిస్తే, రోజు మీరు గులాబ్ జామున్ రసగుల్లా తింటున్నారు అనుకోండి మీరు అలవాటు పడిపోతారు, అప్పుడు మీకు ఎవరైనా ఈ చపాతీ తినండి అంటే మీరు ఇష్టపడరు, ఎందుకంటే మీకు హైయర్ టేస్ట్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మన ప్రాబ్లం ఏంటంటే మనం లోవర్ టేస్ట్లో ఉన్నాము, సో మనకి ఇదే చాలా మంచిగా కనిపిస్తుంది. కానీ భక్తులు మనకి జబర్దస్తిగా లాగుతారు, ఒక్కసారి రండి ఒక్కసారి చూడండి, ఎందుకంటే భక్తులు తెలుసు ఒక్కసారి ఆ టేస్ట్ చూసుకుంటే ఇంకా మళ్ళీ వదలరు, ఇంకా మరి ఈ చపాతీలు వేస్ట్, నాకు రోజు రసగుల్లాయే కావాలని అనుకుంటారు. అందుకోసం మన భక్తులతో సాంగత్యం చేస్తే ఎన్నో ప్రాఫిట్స్, భక్తుల మీద మనకి విశ్వాసం ఉండాలి, వాళ్ళు ఏమైనా చెప్తున్నారు అది మన మంచి కోసమే, వాళ్ళకి మీ తర ఎవరికైతే భగవంతుడితోనే కనెక్షన్ అయిపోయింది వాళ్ళకి మీ దగ్గర ఏంటి లాభం కావాలి, మీ దగ్గర ఏమి వద్దు. శ్రీల ప్రభుపాద చెప్పారు కదా, నేను మీకు ఇవ్వడానికి వచ్చాను, మీ దగ్గర తీసుకోవడానికి రాలేదు. శ్రీల ప్రభుపాదు లండన్ వెళ్తే రిపోర్టర్స్ అడుగుతున్నారనమాట, స్వామీజీ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ, కొందరు డబ్బులు సంపాదించడానికి వస్తారు, కొందరు మ్యారేజ్ ఏదైనా వెస్టర్న్ గర్ల్తో మ్యారేజ్ చేద్దాం అనుకుని వస్తారు, కొందరు ఎడ్యుకేషన్ కోసం వస్తారు, మీ దేనికోసం వచ్చారు. అప్పుడు శిల ప్రభుపాద వారు అన్నారనమాట, మీ బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఇండియాకు వచ్చారో మీరు ఏదేదో వస్తువులు తీసుకొని వెళ్ళిపోయారు, కానీ విలువైన వస్తువు తీసుకోవడం మర్చిపోయారు, ఆ విలువైన వస్తువు నేను మీకు ఇవ్వడానికి వచ్చాను, మా సంస్కృతి మా కృష్ణ భక్తిని మీరు మర్చిపోయి వెళ్ళిపోయారు, అన్ని వేస్ట్ వస్తువులు తీసుకొని వెళ్ళిపోయారు. ఆయన అలా చెప్పినప్పుడు రిపోర్టర్స్ ఒకసారి ఆలోచిస్తున్నారు, కోహినూరు అన్నీ తీసుకున్నాం కదండి ఏం మర్చిపోయాము, అలా ఆలోచిస్తున్నాను ఏం మర్చిపోయి ఉంటాము, చెప్పారు మీ విలువైన వస్తువు మర్చిపోయారు, మా సంస్కృతి మీరు తీసుకోలేకపోయారు, మా కృష్ణ భక్తిని మీరు
తీసుకోలేకపోయారు. సో భక్తుల పైన దృఢ విశ్వాసం ఉండాలి. శ్రీల ప్రభుపాదు భక్తులు వాళ్ళు మీ దగ్గర ఏం కోరుకోవడానికి రాలేదు, వాళ్ళే వాళ్ళ జీవితం అంతా వదిలేసి కృష్ణుణ్ణి అంకితం చేశారు, ఇంకా మీ దగ్గర ఏం కావాలి వాళ్ళకి, వాళ్ళ భక్తిని అందరికీ పంచడానికి వచ్చారు. సో ఇక్కడ శ్రీల ప్రభుపాదు అంటున్నారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆర్డినరీ పీపుల్తో మనం అసోసియేషన్ అనేది పెట్టుకోకూడదు. అయితే పూర్తిగా ఎవరితో మాట్లాడడం మానేస్తాను, మళ్ళీ చెప్తున్నాను, అసోసియేషన్ అంటే వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడము, వాళ్ళ నుంచి గిఫ్ట్స్ తీసుకోవడము, వాళ్ళకి ఇంటికి భోజనంకి పిలవడము, వాళ్ళతో భోజనం చేయడము, అలాంటి మానేయాలి. మీ పని మీరు చేసుకోండి, మీరు ఏ జాబ్ ఏ ఆఫీస్లో ఉన్నారు, కానీ ప్రతిసారి మీ మెంటల్గా వాళ్ళతో అసోసియేట్ చేయకూడదు, లేదంటే డీప్గా వాళ్ళతో అసోసియేట్ చేయకూడదు. పని వరకే మాట్లాడాలి, మనసు లోపలంతా కృష్ణ చైతన్యము, మన గురువుల యొక్క మాటలు సూచనలు. ఇప్పుడు ఇంకా ఈజీగా ఉంది, పూర్వకాలంలో అయితే చాలా కష్టం. గురువులతో మనము అసోసియేట్ చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడో జంగల్లో ఉంటారు, ఎప్పుడో ఆ రాజులందరూ ఆ రథం మీద వెళ్ళి ఆ గురువుల దగ్గర ఏదో రెండు మాటలు వినేసి మళ్ళీ జీవితం అంతా ఆ రెండు వాక్యాలనే స్మరిస్తూ వాళ్ళ జీవితాన్ని ఆచరించేవారు. ఇప్పుడంతా మనకి టెక్నాలజీ ఎంత ఈజీగా అయిపోయింది, ఓ ట్యాబ్లెట్, మన సెల్ ఫోను, ప్రతి ప్లేస్లో మన గురువుల తాలూకా ప్రవచనాలు, శ్రీల ప్రభుపాద తాలూకా భజన్స్, ప్రవచనాలు, మనం ఎక్కడ వెళ్ళినా వీ కెన్ క్యారీ అవర్ స్పిరిచువల్ లైఫ్ విత్ అస్, పోర్టేబుల్. మనకి ఏ కష్టపడే అవసరం లేదు. ఆల్ ద టైమ్ వీ కెన్ బీ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. ఆల్వేస్ ఫర్గెట్ కృష్ణ, ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. అండ్ ఇట్స్ సో ఈజీ ఇన్ ద మోడర్న్ టైమ్స్. యూ డోంట్ హ్యావ్ టు ఫర్గెట్ కృష్ణ ఈవెన్ ఫర్ 1 మినిట్. మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకో వరకు యూ కెన్ బీ ఇన్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. యూ కెన్ ఆల్వేస్ బీ ఇన్ అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. అండ్ శ్రీల ప్రభుపాద అంటున్నారు, సి సమ్ టైమ్స్ మనము జ్ఞానం వచ్చినప్పుడు కొంచెం గర్వం వచ్చేస్తుంది, మన మాటల్లో తేడా వచ్చేస్తుంది, ఇలా కాదు అలా. శ్రీల ప్రభుపాద అంటున్నారు చాలా జాగృతగా ఉండాలి. భక్తి జీవితం అనేది చాలా రసమయంగా ఉంది, డ్రైగా లేదు. ఏదో మేము భక్తులు అయిపోయామని మేము అందరితో నవ్వడం మానేయాలి, జోక్ చేయడం మానేయాలి, చాలా సీరియస్గా ఉండాలి, అలా కాదు. కరుణ, ప్రేమ, మాట్లాడడం అన్నీ ఉండాలి, కానీ కృష్ణుడు చుట్టూ ఉండాలి. కృష్ణుడు మైనస్ కృష్ణ ఏది ఉండకూడదు. మీరు ఆనందంగా ఉండొచ్చు, మీరు ఏదో సీరియస్గా ఉండిపోవాలి, ఇంకా ఇప్పుడు చెప్పాలి కదా ఎవరితో మాట్లాడవద్దని, కృష్ణని కలిపి మీ జీవితంలో. సి ఒకసారి ఒక భక్తుడు కొత్త కొత్తగా ఇస్కాన్లో జాయిన్ అయ్యాడనమాట. సో ఇస్కాన్లో కొత్తగా జాయిన్ అవుతే తన బర్త్డే అనమాట. సో తను వెళ్ళి టెంపుల్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు చాలా ఉత్సాహంగా, ప్రభుజీ ఈరోజు నా బర్త్డే ప్రభుజీ అని. కొత్తగా ఇస్కాన్లో జాయిన్ అయ్యాడు. వెంటనే ఆ టెంపుల్ ప్రెసిడెంట్ చాలా హార్ష్ కానీ రఫ్ కానీ చెప్పారనమాట, ఓ సో హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ ఈజ్ యువర్ స్టూల్ బ్యాగ్ అడిగారనమాట. స్టూల్ బ్యాగ్, సో హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ ఈజ్ యువర్ స్టూల్ బ్యాగ్, నువ్వు ఈ యొక్క చెత్త శరీరంలో ఎన్ని రోజుల నుంచి ఉన్నావు అని అడిగాడనమాట. తను వెంటనే చాలా డిసప్పాయింట్ అయిపోయారు, ఓహో ఇస్కాన్ అంటే ఇలా ఉంటుందా అని. అలా కాదు, శ్రీల ప్రభుపాద వాళ్ళు ఎలాంటి ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. భక్తులు పరస్పరంగా మనం ఆనందంగా ఉండొచ్చు, ఓహో ఇస్కాన్లో వచ్చామంటే మనం బర్త్డే సెలబ్రేట్ చేయలేమా అని చేయవచ్చు, ప్రతిదీ చేసుకోవచ్చు, కానీ దాంట్లో కృష్ణుడిని మనము కలపాలి. భక్తులు ఒక మనం అనుకోవచ్చు బర్త్డే ఎందుకు సెలబ్రేట్ చేయాలి, మనం ఎన్నో జన్మాల నుంచి పుడుతూనే ఉంటున్నాము, మళ్ళీ బర్త్డే అనేది ఎలా వస్తుంది, పూర్వజన్మ కూడా ఉంది, దాని ముందు జన్మం కూడా ఉంది. కానీ ఇలాంటి బర్త్డేస్ అని ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది మనకు ఒక అవకాశం ఇస్తుంది భక్తులకి పరస్పర ఏదో గిఫ్ట్ ఇవ్వడానికి. ఎలా మామూలుగా వెళ్ళి భక్తులకి మనం గిఫ్ట్ ఇవ్వడానికి లేదు. సో ఎవరైతే భక్తుల్ని గిఫ్ట్ ఇవ్వడానికి పరస్పర ఆలోచిస్తూనే ఉంటారు, ఒక ఎక్స్క్యూజ్ ఎలా ఇచ్చేయాలి, ఏదో ఒకటి పండుగ వచ్చిందంటే వీ కెన్ గివ్ సంథింగ్, నాకు ఏదో రీజన్ కావాలి. సో భక్తులు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు, భక్తులు కూడా ఆనందంగా ఉండొచ్చు. అలాంటి సెలబ్రేషన్స్ ఉంటేనే కదా మనకి గివింగ్ అండ్ టేకింగ్ అనేది చేయగలుగుతాం, లేదంటే ఎలా ఆసక్తి పెంచుకోవడము, మనందరూ ఏది అలా ఉంటే మనం ఎలా పరస్పర ఆసక్తి అనేది పెంచుకుందాం. జయానంద ప్రభు అని శ్రీల ప్రభుపాద ఒక శిష్యుడు ఉండేవాడు అనమాట. ఆయనే టెంపుల్ ప్రెసిడెంట్ కానీ ఆయన ఎంత వినయంగా ఉండేవారంటే, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే టెంపుల్ ప్రెసిడెంట్ ఎక్కడ అని ఆయనకే అడుగుతారు. ఎందుకంటే ఆయన ఎక్కడో డస్ట్బిన్ దగ్గర కనిపిస్తారు, డస్ట్బిన్లు ఖాళీ చేసుకొని ప్లాస్టిక్లు వేసుకొని దానికి చుట్టూ తీసుకొని ఎక్కడో వెళ్ళి పడేయడము. ఎవరైనా కొత్తగా వస్తే ఆయనకే అడుగుతారు టెంపుల్ ప్రెసిడెంట్ ఎవరంటే, మళ్ళీ
చెప్పడానికి నేనేనండి టెంపుల్ ప్రెసిడెంట్ అని చెప్తారనమాట. సో ఒకనప్పుడు ఒక భక్తుడు దానికి చాలా చక్కగా సేవని అందించారనమాట. సో అందిస్తే ఆయన చాలా ప్రేమతో, నువ్వు నాకు ఎంత చక్కని సేవ అందించావు కదా, నువ్వు నా ఆఫీస్ లోపలికి వెళ్ళు, డోర్ తీ, అక్కడ టేబుల్ మీద నేను ఏదో పెట్టాను అది నీ కోసమే అంటే ఆ కొత్త భక్తుడు వెళ్ళాడనమాట. వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేస్తే తను తన కోసం ఒక కేక్ తయారు చేశారనమాట జయానంద ప్రభు. సో ఇప్పుడు అతను ఇస్కాన్లో చాలా పాత డివోటీ, కానీ అంటున్నాడు అలాంటి చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న సర్ప్రైజెస్ నాకు ఎంత ఆనందాన్ని కలిగించింది, అది నాకు ఇస్కాన్లో ఉండడానికి ప్రోత్సహించింది, నాకు ఒక ధైర్యం ఇచ్చింది, ఓకే ఇక్కడ కూడా భక్తులు ఉంటారు, నాకు ప్రేమ ఇస్తారు, నేనేదో నా కుటుంబాన్ని వదిలేసి వచ్చేసాను ఇంకా నాకు ఎవరు లేరు అని అలా కాదు. సో మనం అలాంటి ఫీలింగ్స్ భక్తుల్లో ఏర్పడకూడదు, మనం చాలా జాగృతగా ఉండాలి. సో పరస్పర ప్రేమ ఇవ్వడం, పరస్పర గిఫ్ట్స్ ఇవ్వడం అనేది తప్పుది, తప్పు కాదు, ఇవ్వాలి, భక్తులకి ఇవ్వాలి, భౌతిక వాళ్ళకి కాదు. భౌతిక వాళ్ళకి ఇస్తే వాళ్ళ పట్ల ఆసక్తి అనేది పెరిగిపోతుంది అనమాట. అండ్ దెన్ ఇక్కడ శ్రీ ప్రభుపాద అంటున్నారు, మనము ఏమి ఇస్తున్నాము, గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం కదా, ఏంటి గిఫ్ట్ ఇవ్వాలి, ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఇక్కడ శ్రీ ప్రభుపాద అంటున్నారు, ఏ ఎంత ఖరీదుగా ఇస్తున్నారు అది ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్ కాదు, మీ ఇంటెంట్, మీ యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంది అది చాలా చాలా ఇంపార్టెంట్. దాని లోపల ఏమి ఇస్తున్నారు అది ముఖ్యం కాదు, కానీ ఎప్పుడైతే మన ఇంటెన్షన్ మంచిగా ఉంటుంది కంటెంట్ కూడా మంచిగానే తయారైపోతుంది, ఇట్ ఫాలోస్, వెరీ సింపుల్. మనం ఎవరికైనా ప్రేమిస్తున్నామో మన ఇంటెన్షన్ వాళ్ళని సంతృప్తి పరచాలని ఉంది, తప్పకుండా లోపల ఉన్న కంటెంట్ కూడా మనం మంచిగానే ఇస్తాం. శిల ప్రభుపాద ఇక్కడ అంటున్నారనమాట, అండ్ ఎలాంటి భావనతో ఇవ్వాలి మనం భగవంతుడికి, ఏదైనా భగవంతుడి తాలూకా ఒక సంస్థకైనా మన టెంపుల్కైనా ఏదైనా డొనేషన్ ఇస్తున్నామంటే ఎలాంటి భావంతో ఇస్తున్నాము అది కూడా చాలా ముఖ్యము. పేరు ప్రతిష్ట కోసం కాదు, ఏదో నా పేరు రావాలి, ఏదో నేను ఫేమస్ అయిపోవాలి, ఏదో 10 మంది నన్ను మెచ్చుకోవాలి, ఓహో ఎంత మంచిగా పెద్దగా డొనేషన్ ఇచ్చారని అలాంటి భావనతో కాదు. అలాంటి భావనతో ఇస్తే మనకి పూర్తి ఆనందం అనేది దొరకదు. ఇది ఎలా ఉందంటే, బాల్తో మీరు ఆడుకుంటే ఆ బాల్ని మీరు వాల్ మీద విసిరేసామనుకోండి, ఆ బాల్ అక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఎక్కడ వస్తుంది, బ్యాక్ మీ దగ్గరే వస్తుంది. ఆ బాల్ని మీరు ఇలా అందించారనుకోండి అది కరెక్ట్గా వెళ్తుంది. ఎప్పుడైతే మనం నేమ్ ఫేమ్ కోసము ప్రయత్నిస్తామో, మనం ఏదైతే ఇస్తామో అది మనకి వెనక బౌన్స్ వస్తుంది, అప్పుడు మనకి ఆనందం అనేది దొరకదు. మన క్రెడిట్ కావాలి, నేను ఇంత కలెక్ట్ చేశాను టెంపుల్ కోసం, లేదా నేను ఇంత ఇచ్చాను, అప్పుడు మనకి ఆనందం ఉండదు. ఎప్పుడైతే మనం సెల్ఫ్లెస్గా, నాకు దాని వెనక ఎటువంటి ఆశ లేదు, నేను జస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను, అప్పుడు మనకి పూర్తి ఆనందం, పూర్ణ ఆనందం అనేది మనకి లభిస్తుంది అన్నమాట. సి భగవంతుడికి మన హృదయాన్ని మనం సమర్పించాలి, దట్స్ ద హైయెస్ట్ వీ కెన్ డూ, మన హృదయాన్ని భగవంతుడికి ఇవ్వాలి. కానీ మన హృదయాన్ని భగవంతుడిని ఇవ్వలేకపోతున్నాము, అలాంటప్పుడు మన హృదయం లోపల ఏముంది అది భగవంతుడికి ఇచ్చేద్దాము. హృదయం లోపల ఏముందండి, డబ్బు. హృదయం లోపల ఏముంది, డబ్బు, ఇంకేం లేదు, అది భగవంతుడికి ఇవ్వాలి. హృదయం ఇవ్వలేకపోతున్నాం, కనీసం హృదయంలో ఏముంది అది ఇచ్చేస్తే ఇస్తూ 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 హృదయం ఖాళీ అయిపోతుంది, అప్పుడు ఈజీగా ఆ హృదయం ఆటోమేటిక్గా భగవంతుడికి వెళ్ళిపోతుంది. ఆ హృదయాన్ని ఖాళీ చేయాలి కదా, అక్కడ భగవంతుడి కోసం ప్లేస్ లేదు, అక్కడ ఇంకేదో పెట్టుకున్నాము. సి మీ డబ్బులు మీరు పాకెట్లో ఉంచితే ప్రమాదం లేదు, ప్రాబ్లం ఏంటి మన డబ్బులు హృదయంలో ఉంచుతున్నాము. పాకెట్లో ఉంచండి ఎంత డబ్బులు ఉంచినా, హృదయంలో ఉంచుతున్నాము, దాని పట్ల ఆసక్తి అనేది పెంచుకుంటున్నాము, ఇది నాది. భక్తుల దగ్గర కూడా ఉంటాయి డబ్బులు, ఉంటాయి, వాళ్ళకి ఆసక్తి ఉండదు, ఇది నాది అని భావం ఉండదు, ఇది కృష్ణుడిది, నేను కృష్ణ సేవలో వాడాలి, అదే తేడా. డబ్బులు పాకెట్లో ఉంచవచ్చు, హృదయంలో ఉంచకూడదు. హృదయంలో ఎవరిని ఉంచాలి, కృష్ణుడిని ఉంచాలి. తర్వాత ఇక్కడ అంటున్నారు, భక్తుల దగ్గర ఎందుకు మనం ప్రసాదం తీసుకోవాలనుకుంటాం, భక్తులు వంట చేసిన ప్రసాదంలో ఎందుకంత స్వాదు, ఎందుకంత రుచి ఉంటుంది. ఇక్కడ అంటున్నారు, ఎప్పుడైతే భక్తులు వంట చేస్తారు వాళ్ళు దాంట్లో వాళ్ళ ప్రేమాన్ని కలుపుతారు,
ఆ ప్రేమంతో కూడి ఉన్న నైవేద్యం భగవంతుడు స్వీకరిస్తాడు. దాంట్లో భగవంతుడు తన కృపాని చూపిస్తారు. సో భగవంతుడి తాలూకా కృప, భక్తుడి తాలూకా ప్రేమ రెండు కలిపేసి మన దగ్గరకు వచ్చినప్పుడు అది చాలా రుచికరంగా ఉంటుంది. సో అది అందుగురించి భక్తులు తయారు చేసిన భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదమే మనము స్వీకరించాలి. ఏదో ఆఫరింగ్ అండ్ గివింగ్ ఆఫ్ ఫుడ్ అన్నారు కదా, రేపటి నుంచి మొదలు పెట్టేస్తాం, మన పక్క ఇంటికి వెళ్ళిపోదాము, మన ప్రసాదం పెట్టండి, మేము మీకు పెడతామనేది కాదు. భక్తులతో, భక్తుల చేతితోనే, మరి ప్రేమంతోనే, వైష్ణవాళ్ళ చేతులతో తినాలి, వైష్ణవాళ్ళకి మనము ఇవ్వాలి. అండ్ తర్వాత మనం భక్తులకి మన ఇంటికి పిలుస్తాం, భోజనం పెడతాము. సో అప్పుడు కూడా ఎలాంటి భావం ఉండాలి? కొందరు ఎస్పెషలీ భారతదేశంలో ఒక సెంటిమెంటు, వైష్ణవాలు, భక్తులు, బ్రహ్మచారులు, సన్యాసులు మా ఇంటికి వచ్చి తింటే, తింటూ తింటూ భోజనమే కాదు మా పాపకర్మాలు కూడా తినేస్తారేమో అని లోపల ఎక్కడో ఉంటుంది. నేను వాళ్ళని ప్రసాదం పెట్టాను కదా, నేను చేసిన పాపం కూడా వాళ్ళు తింటాను. అలాంటి భావం కాదు, అలాంటి భావం కాదు. గ్రీక్ పీపుల్, గ్రీస్లో ఉన్న పీపులు, వాళ్ళు కూడా ఈ పద్ధతి ఉండి, వాళ్ళకి దానికి ఏదంటారు, సిన్ ఈటర్. వాళ్ళు భక్తిపరంగా ఉన్న వాళ్ళని పిలుస్తారనమాట ఇంటికి, పిలిచి భోజనం పెడతారు. ఎంత ఎక్కువగా తింటే అంత ఆనందిస్తారనమాట. సిన్స్, నా సిన్స్ తినేస్తున్నారు, సిన్ ఈటర్, నా సిన్స్ని తినేస్తున్నారు. అలాంటి భావంతో పెట్టుకోకూడదు, మనం నిస్వార్థంగా పెట్టాలి. ఏదో నేను పెడుతున్నాను కదా, నా పాపాలు అన్నీ పోతాయి, తినేస్తున్నారు, వావ్, అలా కాదనమాట. మనం ప్రేమంతో పెట్టాలన్నమాట. అప్పుడే వాళ్ళ పట్ల ఆసక్తి అనేది మనకి పెరుగుతుంది. అండ్ భోజనం పట్ల బాగుంది, వాళ్ళు భోజనంకి వచ్చినప్పుడు, సీ దిస్ ఇస్ అ స్టెప్ వైజ్ థింగ్స్. గిఫ్ట్ ఇచ్చారు, గిఫ్ట్ స్వీకరిస్తారు, మళ్ళీ వాళ్ళకి ఇంటికి పిలుస్తారు, భోజనం ఇస్తారు. భోజనం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఊరికే భోజనం పెట్టేసి పంపించడం కాదు, మళ్ళీ మీరు ఏం నేర్చుకున్నారు? మీకు మెటీరియల్గా లాభం అవసరం లేదు, స్పిరిచువల్గా లాభం అవ్వాలి కదా. ఆ లాభం ఏంటి? ఏదో ఇన్స్ట్రక్షన్స్ వినాలి, ఏదో వాళ్ళు మంచి మాటలు రెండు చెప్పి వెళ్తే దాన్ని మనం ఎలా జీవితంలో ఆచరించాలని మనము చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ సి, భక్తులకి మన మనసులో ఉన్న బాధ, మనకి భక్తి జీవితంలో పెట్టిన ఆటంకాల గురించి చెప్తే కూడా, ఒక్కొక్కసారి మనము ప్రయత్నించకపోయినా కూడా భక్తులు మన పట్ల కృపా చూపిస్తారు. లెట్స్ సే మీకు జెన్యూన్ ప్రాబ్లం ఉంది, జెన్యూన్ ప్రాబ్లం, ఏదో చాలా డిస్టర్బ్గా ఉన్నారు, మీరు డిస్టర్బ్గా ఉన్నారు. ఎప్పుడైతే మీరు భక్తులతో షేర్ చేస్తారు, ఎవరైతే మంచి భక్తులు, శుద్ధ భక్తులు, వాళ్ళ ఒక స్వభావం ఎలా ఉంటుంది? పరదుఖే దుఃఖి. వాళ్ళు వెంటనే వాళ్ళు కూడా బాధగా ఫీల్ అవుతారు, అయ్యో ఇతను చాలా సఫర్ అవుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ సైంటిఫిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎప్పుడైతే తిను బాధగా ఫీల్ అవుతాడో, తన భగవంతుడి తాలూకా శుద్ధ భక్తులు. సో భగవంతుడు చూసుకోలేకపోతారు, అయ్యో నా భక్తుడు బాధగా ఫీల్ అవుతున్నాడు, వెంటనే ఈ ఒక పర్సన్ తాలూకా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తారు. చాలా సింపుల్. మనం అనుకుంటాం కదా, ఎందుకు భక్తులకి చెప్తేనే ఆ ప్రాబ్లం ఎందుకు అలా సార్ట్ అవుట్ అయిపోతుంది వెంటనే? ఎందుకంటే భక్తులు బాధగా ఉంటే భగవంతుడు భరించలేరు. సో అందుగురించి మనం భక్తులతో మన ప్రాబ్లమ్స్ని మనము షేర్ చేయాలి. అండ్ ఇంకొక లాభం ఏంటంటే, ప్రాబ్లమ్సే షేర్ చేయడం కాదు, మన వీక్నెసెస్, మనం ఏదైతే తప్పు చేస్తున్నామో అది కూడా భక్తులతో మనము షేర్ చేయాలి. మీకు తెలుసా, క్రిస్టియన్ పీపుల్లో ఇలాంటి ఒక సిస్టమ్ ఉంది, కన్ఫెషన్ బాక్స్ అంటారు. అది వేరే విషయం, వాళ్ళు ప్రతి సండే వెళ్ళి కన్ఫెస్ చేస్తారు, మరుసటి రోజు మళ్ళీ పాప పనులు, పాప కార్యక్రమాలు చేస్తారు, అది వేరే విషయం. కానీ కన్ఫెషన్ అయితే వాళ్ళు చేస్తారు, వెళ్ళి వాళ్ళు ఏదో చెప్తారు, నేను ఇలా చేశాను, ఇలా చేశానని కన్ఫెస్ చేస్తారు. కన్ఫెషన్ అనేది ఒక రిలీజియస్ ప్రాసెస్ అని నేను చెప్పను, కానీ తప్పకుండా అది ఒక సైకలాజికల్ ప్రాసెస్, అది మనకు హెల్ప్ చేస్తుంది. ఓహో మీరు అయితే మాతాజీ మేము కన్ఫెషన్ చేస్తే మా పాపం పోతుంది. పాపం పోదు, నేను చెప్తున్నాను కదా, రిలీజియస్ ప్రాసెస్ కాదు, స్పిరిచువల్ ప్రాసెస్ కాదు, సైకలాజికల్ ప్రాసెస్ తప్పకుండా అవుతుంది. ఎందుకంటే సైకలాజికల్గా మీకు హెల్ప్ చేస్తుంది. సి, ఏదైనా మీరు దాక్కుని ఉంటే అది అక్యుమిలేట్ అవుతుంది. అందుగురించి కదా ఎవరికైనా మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయండి, ఎన్ని ఎఫ్డీస్ ఉన్నాయంటే ఎవరు చెప్పరు. ఎందుకు అది దాక్కుంటారు? ఓ నేను దాక్కుంటే మంచిది, నా భార్యకు చెప్తే ఇది కొనేయండి అది కొనేయండి అని చెప్తుంది, దాన్ని నా దగ్గర ఏం లేదమ్మా అని చెప్తే ఏం చెప్పదు. దాక్కుంటే దాక్కుంటే అది దాస్తూ ఉంటే
అక్యూమిలేట్ అవుతుంది. ఏదైనా చెప్పేసాం అనుకుంటే నా దగ్గర ఇంత ఉందంటే రెండైతే ఇప్పుడే వెళ్ళిపోదాం కొనేద్దాం ఏదో అనుకుంటారు. సో సిమిలర్లీ మన చెడు అలవాట్లు, మన చెడు ఆలోచనలు మనం దాస్తూ ఉంటే ఏమవుతాయి, అది అక్యూమిలేట్ అవుతూ ఉంటాయి. అందుకోసం అది దాక్కుంటా చెప్పేయాలి గురువు దగ్గర. మళ్ళీ గురువు అనుకుంటారు కదా, అహో ఇతను ఇంత చెడువాడా, ఎలాంటి చెడు ఆలోచనలు కూడా వస్తాయా, పర్వాలేదు పర్వాలేదు, మనకి లూజ్ మోషన్స్ అయితే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి నేను పొద్దున్నుంచి ఎన్నిసారి బాత్రూమ్కి పరిక్రమ చేశానని. అయ్యో డాక్టర్ ఏమనుకుంటాడు, నేను 7 times వెళ్ళాను, చీ అంటే చీ అంటే మళ్ళీ డాక్టర్ మీకు మెడిసిన్ ఇవ్వలేడు. మీరు గురువు దగ్గర కూడా సిగ్గుపడి నాకు అలాంటి ఆలోచన ఉన్నాయా తెలిస్తే బాగుండదు కదా, లాభం ఏంటి, మళ్ళీ మీ రోగం ఎప్పటికి వెళ్ళదు. అందుగురించి ఇక్కడ రూప కోసం ఏమన్నారు, ఇన్ కాన్ఫిడెన్స్, గుహ్యమైన సీక్రెట్ మాటలు, ఏదైతే మీరు ఎవరితో చెప్పాలని అనుకుంటలేరు, అది గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్తే వెంటనే దానికి పరిష్కారం, దానికి ఒక సొల్యూషన్ అనేది బయటికి వస్తుంది. చెప్పింది ప్రతిదీ చాలా చాలా సైంటిఫిక్, మనం ఈజీగా మన జీవితంలో ఆచరించవచ్చు. సో ఈ కన్ఫెషన్ అనేది చాలా మంచిది. మనం ఏదైనా తప్పు చేశామంటే దానివల్ల చాలా లాభం ఉంది. ఒకటేంటంటే మనకి ప్రతిరోజు మాస్క్ వేసుకునే అవసరం ఉండదు, ఎందుకంటే గురువు దగ్గర మాస్క్ అనేది తీస్తాము. మన ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మాస్కులు వేసుకున్నాం, ఆ మాస్క్ వేసుకొని 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 మన నిజమైన ఫోటో ఏంటి మనం మర్చిపోయాము. ఇతని కోసం ఇలా ప్రవర్తించాలి, ఇతని దగ్గర ఇలా ప్రవర్తించాలి, అతని దగ్గర ఇలా మాట్లాడాలి, దాంట్లో మనం ఎక్కడో పోయాము. ఆ మాస్కులు అన్నీ తీసామనుకోండి జీవితం ఎంత లైట్గా ఉంటుంది, ఎందుకంటే ఎవరికి ఏది సమాధానం చెప్పే అవసరం లేదు, అబద్ధం చెప్పే అవసరం లేదు. యూ విల్ ఫీల్ సో లైట్, యూ విల్ ఫీల్ సో లైట్. మొన్న 2-3 సంవత్సరాల కిందట పడుకొని ఉంటే ఎవరు వచ్చారు నాతో మాట్లాడడానికి, పైకి వచ్చి మాతాజీతో మాట్లాడతానంటే బాగాలేదు హెల్త్, నేను అనుకోవడం జన్మాష్టమి తర్వాతనే అంట, జ్యోతి వెళ్ళి మాతాజీ బిజీలో ఉన్నారు అని చెప్పారనమాట. నేను అప్పుడే ఫేస్ వాష్ చేసి బయటికి వస్తే నేను చెప్పాను, మీరు బిజీలు లేనండి, నేను పడుకునే ఉన్నాను, అలా చెప్తే బాగుండదు. నేను అప్పుడే జ్యోతికి చెప్పాను, ప్లీజ్ డోంట్ డూ దాట్, నో లైజ్, నేను పడుకొని ఉన్నానంటే పడుకునే ఉన్నాను, నేను వెళ్తున్నానంటే వెళ్తున్నానమ్మా, నాకు అలాంటి మాస్కులు అవసరం లేదమ్మా, చాలా జాగ్రత్తగా ఉండి, నేను చాలా లైట్గా చాలా ఆనందంగా ఉన్నాను, అలానే ఉండాలనుకుంటున్నాను జీవితం అంతా, నేను ఎలా ఉన్నాను అలానే స్వీకరించండి, మీకు లేదు గో అహెడ్, నేను ఎలా ఉన్నాను అలానే ఉన్నాను, అవసరం లేదు, మన అవసరం లేదు, పడుకొని ఉన్నాను, అవును హార్దిక్ రాలేదు, నేను పడుకొని ఉన్నాను, ప్రాబ్లం లేదు, బాగాలేదు, నో నీడ్ టు గివ్ జస్టిఫికేషన్ టు ఎనీబడి. జస్టిఫికేషన్ మన గురువుకి ఇస్తాము. మాస్క్ వేయడం మొదలు పెట్టామనుకోండి ఇంకా అయిపోయింది, అప్పుడు ఇంకా ఎండ్లెస్ మాస్క్ వేసుకోవాలి, ఎండ్లెస్ మాస్క్ వేసుకోవాలి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, భక్తుల దగ్గర, మన శిక్షా గురువుల దగ్గర, మన గురువుల దగ్గర ఎటువంటి ఇంప్రెషన్ అండ్ మాస్క్ అవసరం లేదు, యాజ్ వీఆర్, అప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేయగలుగుతారు, ఓకే యు ఆర్ రాంగ్ హియర్, కమ్ ఐల్ హెల్ప్ యూ, దిస్ ఇస్ ద వే యూ కెన్ డూ ఇట్, కమ్ ఐల్ టేక్ యూ. సో చాలా చాలా అవసరం అనమాట. సో ఎనీవే దిస్ ఇస్ ద కంక్లూజన్ ఆఫ్ ద శ్లోకము. సో మనం ఈ శ్లోకాన్ని పాటించాలంటే భక్తుడిని ప్రేమించడం నేర్చుకోవాలి, అప్పుడే ఈ శ్లోకాన్ని మన జీవితంలో మనం ఆచరించగలుగుతాము. భక్తుడి పట్ల ప్రేమ అనే ఆసక్తి అని లేదనుకోండి ఇది చాలా కష్టమైపోతుంది. సీ భక్తుల్లో కూడా 3 రకాలు ఉంటారు, కనిష్ట అధికారి, ఎవరు కనిష్ట అధికారి, ఎవరైతే ఓన్లీ కృష్ణుడిని ప్రేమిస్తారు, కృష్ణుడిని ప్రేమిస్తారు, జపం చేసుకుంటారు, ఇంకా వాళ్ళకి ఏది కనిపించదు, వాళ్ళు కనిష్ట అధికారి. ఎవరు మధ్యమ అధికారి, కృష్ణుడిని ప్రేమిస్తారు, కృష్ణుని తాలూకా భక్తుల్ని ప్రేమిస్తారు, భక్తుల్ని సేవని అందిస్తారు, కానీ వాళ్ళు 9th offense ఇన్స్ట్రక్టింగ్ అ ఫేత్లెస్ పర్సన్ నుంచి జాగ్రత్త ఉంటారు, ఎవరైతే ఆ భక్తులు వాళ్ళతో వాళ్ళు మాట్లాడరు. ఎవరైతే ఉత్తమ అధికారి, వాళ్ళు ప్రతి ఒక్కరిలోనే కృష్ణుడిని చూస్తారు, ప్రతి ఒక్కరిలో వాళ్ళు కృష్ణుడే కనిపిస్తారు, ఎవరిలో వాళ్ళకి అవగుణాలు అనేది కనిపించదు, వాళ్ళు ఒక పై స్థాయికి ఉంటారు. కానీ ఆ స్థాయిలో వాళ్ళు ప్రచారం చేయలేరు, ఎందుకంటే ప్రచారం చేయడానికి కూడా నోరిప్పలేరు, నేనేం చెప్తాను, వీళ్ళే నాకైనా గొప్ప భక్తులు, ఇతను నాకైనా గొప్ప భక్తులు, ఇంకేం మాట్లాడాలి, ఇంకేం చెప్పాలి, వాళ్ళకి ఇంకా కృష్ణుడు తప్ప ఇంక ఏ ఆలోచన రాదు, ఏది చెయ్యాలని అనిపించదు కూడా. సి గోపికలు ఉత్తమ భక్తులు. సి మన ప్రాబ్లం ఏంటి, భౌతిక విషయాల నుంచి మన మనసుని తీసేసి భగవంతుడి పట్ల కేంద్రీకరించాలి, అది మనం చేయలేకపోతున్నారు. గోపికల ప్రాబ్లం ఏంటి,
కృష్ణుడు కృష్ణుడి పైనే వాళ్ళ మనసు కేంద్రీకరించింది. అక్కడి నుంచి తీసి కొంచెం పనులు కూడా కంప్లీట్ చేయాలని వాళ్ళు లాగుతున్నారు మనసు, అక్కడి నుంచి కానీ రావట్లేదు. మనం భాగవతంలో చూస్తాం కదా, గోపికలు కృష్ణుడితో అంటున్నారనమాట, అమ్మో నువ్వు వేణు వాహించొద్దు, మేము అలా ఇప్పుడు పాలు పెట్టి ఉంటాము, నువ్వు వేణు వాహిస్తే మేము అన్నీ మర్చిపోతాం, అన్నీ పడేస్తాము, ఆపేయచ్చు కదా, ఒక సమయం చూసుకోవచ్చు కదా, ఇష్టం వచ్చినప్పుడు వెంటనే వాహించడం మొదలు పెడతావు. ఇప్పుడు నువ్వు ఇలా వాహించినప్పుడు ఆ అగ్గి కింద ఉన్న కర్రలు కూడా నీ వేణు ఒక మాధుర్యం ఒక శబ్దం విని అది కూడా కరిగిపోతున్నాయి అనమాట, మెల్ట్ అయిపోతున్నాయి, ఆ అగ్గి ఆగిపోతుంది, మా ఇంటి పనులన్నీ ఆగిపోతున్నాయి. సో వాళ్ళకి అది ప్రాబ్లం అనమాట. ఎలా ఉద్ధవ్ అంటాడు కదా గోపికలతో అంటాడు కదా, ఎందుకు ఇంత బాధపడుతున్నారు, మీరు మీ మైండ్ని డైవర్ట్ చేసుకోండి, మీరెందుకు కృష్ణుడి కోసం ఏడుస్తున్నారంటే మీ మనసు మొత్తం కృష్ణుడి మీద ఉంచారు కదా, అందుగురించి మీకు వచ్చింది ప్రాబ్లం. జస్ట్ యు ఏదో టైంని మీరు డైవర్ట్ చేయండి, జస్ట్ పుట్ యూ మైండ్ ఇన్ దిస్ యాక్టివిటీ దగ్గర, అప్పుడు మీరు మెల్లమెల్లగా మర్చిపోతారు అని చెప్పి. అప్పుడు గోపికలు అంటారనమాట, ఏం చెప్పారు, మనసుని వేరే వస్తువులు కేంద్రీకరిస్తే భగవంతుని మర్చిపోతాం. చాలా బాగా చెప్పారు, ఎంత చక్కగా చెప్పారు. కానీ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే నాకు మనసే లేదు, ఉన్నది ఒకటే మనసు, అది కృష్ణుడితోనే వెళ్ళిపోయింది. ఇప్పుడు మా దగ్గర మనసు లేదు, దేంట్లో పెడదామంటే మనసు ఉంటే కదా పెడతాము. చాలా చక్కగా చెప్తారు ఉద్ధవ్, మనన భయ దస్ బీస్. ఉద్ధవ్ నీకు తెలియదా, మనసు అనేది 10, 20 అంటే క్వాంటిటీస్లో ఉండదు, ఒకటే ఉంటుంది అందరి దగ్గర మనసు. ఆ మనసు కృష్ణుని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా పనిలో నేను ఎలా మనసుని కేంద్రీకరించాలి? సో ఎవరైతే ఉత్తమ భక్తులు వాళ్ళు ఆ లెవెల్లో ఉంటారు, వాళ్ళకి చాలా కష్టం, ఎందుకంటే 24 గంటలు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అక్కడి నుంచి మనసు తీసి భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయడం అంటే అది వాళ్ళకి చాలా కష్టమైన పని, వాళ్ళు చేయలేకపోతారు. అందుకోసం మధ్యమ అధికారి అంటే భక్తుల్ని సేవ అందిస్తాడు అండ్ భక్తి చేస్తారు, కృష్ణుడిని ప్రేమిస్తాడు, భక్తుల్ని ప్రేమిస్తారు. అండ్ కనిష్ట అధికారి ఏం చేస్తాడు, ఓన్లీ కృష్ణుడిని ప్రేమిస్తాడు, జపం చేస్తాడు, సేవ అనేది చేయడు. మనందరం మధ్యమ అధికారి స్టేజ్కి రావడానికి ప్రయత్నించాలి, భక్తుడిని ప్రేమించాలి. సి భక్తి తాలూకా రక్షకుడు భగవంతుడు కాదు, మన భక్తి తాలూకా రక్షకుడు భక్తుడు. మన భక్తి పోతే భగవంతుడు కాపాడలేరు, భక్తుడు కాపాడతాడు. అందుగురించి చాలా ఇంపార్టెంట్, భక్తుడితో అసోసియేషన్ చేయాలి, తను రక్షిస్తాడు మన భక్తిని, భగవంతుడు రక్షించడు. మన భక్తికి తాలూకా రక్షకుడు భక్తుడే. సో భక్తుడి తాలూకా శరణగతి తీసుకుంటే మన భక్తి సేఫ్గా ఉంటుంది. మన మనస్సుని భక్తులకు సేవలో మనము ఇన్వెస్ట్ చేయాలి. మీ భాషలో చెప్తే ఇన్వెస్ట్మెంట్, అండ్ దట్ ఈస్ అ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. మీ మనసుని బయట ప్రపంచంలో ఉన్న జనాల మీద ఇన్వెస్ట్ చేసినా ఆ మనీ మీకు ఎప్పుడు వెనక రాదు, అది పోయినట్లే బ్యాడ్ డెబ్ట్, ఇంక మళ్ళీ తిరిగి రాదు. అదే మన మనసుని భక్తులపైన బాలుక సేవ మీద ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్ ఏంటి, కృష్ణ భక్తి. మన మనసు వాళ్ళ సేవలో అంకితం చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు ఇంట్రెస్ట్ కృష్ణ కృపారూపంలో ఇస్తారు, కృష్ణ భక్తి రూపంలో ఇస్తారు. సో దాట్స్ అ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఐ క్లోజ్ ఇట్ అట్ దట్ నోట్. ఐ వెరీ బ్యాడ్ స్పీకర్, ఇఫ్ ఐ కంటిన్యూ ఐ కెన్ కంటిన్యూ హోల్ నైట్. సో విల్ లీవ్ ఇట్ హియర్. అండ్ వాట్ యూ వాంట్ టు డూ నెక్స్ట్ సండే, యువర్ చాయిస్. యూ వాంట్ టు కంటిన్యూ విత్ దిస్ బుక్, కంటిన్యూ విత్ దిస్ నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. Yeah, we want to continue with this. We'll read the next sloka and the next sloka and we'll try to complete this book. That's what we'll do till the end of this month. January only we'll start something new from Srimad Bhagavatam. Thank you very much. Upadeshamritam ki, Rupa Goswami ki, Srila Prabhupada ki. Yes. Okay. So he has a doubt here. He says, Krishna Bhakti సాధన సిద్ధ కాదు, కృపా సిద్ధ. సో ఎవరి కృప కావాలి మనకి, భక్తుల కృప కావాలి, భగవంతుడి కృప కావాలి, భగవంతుడు అండ్ భక్తుల కృప కావాలి. మనం కష్టపడితే భగవంతుడిని చేరలేము, మనం కష్టపడకపోతే కృప అనేది భగవంతుడు చూపించడు. సో కష్టపడాలి, మన కష్టం చూసి కృప చూపిస్తారు. సో సాధన చేయాలి, కానీ సాధనతో భగవంతుడు దొరకడు, కానీ సాధన చేస్తే కృప అనేది మన మీద పడుతుంది. సో సాధన అండ్ కృపాసిద్ధ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరి కృష్ణ, హరి బోల్. కృష్ణ కృష్ణ కృష్ణ.
कृष्ण कृष्ण कृष्ण